హాయ్ అండి, నా దిల్సే విత్ మీ అంజలిలో రియలీ నా ఫేవరెట్ డైరెక్టర్ దేవకట్ట గారు విత్ మీ రైట్ నౌ. సార్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. సో ఐ లవ్ ఐ డ్రీమ్ అండ్ ఎస్పెషలీ ఐ హ్యావ్ వెరీ ఫాండ్ మెమరీస్ విత్ టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ లాస్ట్ టైం. సో ఐమ్ గ్లాడ్ టు బి హియర్ బ్యాక్. మీరు మాత్రం నేను కలిసినప్పటికన్నా లాస్ట్ టైం ఐ థింక్ 1 ఇయర్ అయినట్టుంది కదండి మనం కలిసి, అప్పటికన్నా మీరు చాలా హెల్దీగా చాలా హ్యాండ్సమ్గా తయారై వచ్చారు. ఏంటి రీజన్ ఫస్ట్ నాకు అది చెప్పండి. హ్యాండ్సమో కాదో తెలియదు కానీ ఐ ఫీల్ మెంటలీ ఫిజికలీ ఇంకా హెల్దీగా ఉన్నాను. లాస్ట్ టైం మీరు కలిసినప్పుడు అప్పుడే ప్రిపేర్ అవుతున్నాం కదా షూట్స్కి వీటన్నిటికీ. సో ఆబ్వియస్గా ఏంటంటే స్క్రిప్ట్ అయిన తర్వాత దాన్ని ట్రాన్స్లేట్ చేసే ప్రాసెస్లో చాలా స్ట్రెస్ ఉంటుంది, అంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి మైండ్లో. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే వీ టెన్ టు బీ ఎ లిటిల్ ఇండిసిప్లైన్డ్ విత్ అవర్ బాడీ, ఈ తినే హ్యాబిట్స్ కానీ ఇవన్నీ. సో పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది కాబట్టి సో టైం దొరికింది అనమాట కొంచెం ఎక్సర్సైజ్లు చేయడానికి, కొంచెం హెల్దీ హ్యాబిట్స్లో ఉండడానికి. సార్, మీది ఎంట్రీ ఉందని అనగానే అసలు మీ గురించి తెలుసుకుందాం మొదలు పెడితే, మీది రాయలసీమ కదా? అవును సార్. రాయలసీమ బ్యాక్గ్రౌండ్ మీద మీ నుంచి అని వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రాయలసీమలో బ్యాక్గ్రౌండ్ ఏముందండి, రాయలసీమలో జరిగేవే ఆంధ్రాలో జరుగుతున్నాయి, తెలంగాణలో జరుగుతున్నాయి. సో నాకు తెలిసి రాయలసీమ ప్రాంతీయత కంటూ సపరేట్ కథలేని లేవు. సో జనరల్గా ఏంటంటే ఒక ఫేజ్లో కథలు చెప్పడానికి ఒక కొత్త క్యాన్వస్ వెతుక్కుంటారు కాబట్టి రాయలసీమ వెతుక్కున్నారేమో అనిపిస్తుంది. సో నేను చూసిన రాయలసీమకిను, నేను చూసిన విజయవాడకిను, లేకపోతే నేను చూసిన వైజాగ్కి, నేను చూసిన మిగతా ఏరియాలకి ఏం పెద్ద తేడా లేదు. యా ఓకే, కానీ అక్కడ ఎంత మంచి ప్లేసెస్ ఉన్నాయి సార్ నిజంగా. మంచి ప్లేసెస్ డిపెండ్స్ ఆన్ మన కళ్ళతో చూసేదాన్ని బట్టి ఉంటుంది. ప్రతి ప్రాంతంలోనూ కొన్ని ట్రెషర్స్ ఉంటాయి. సో అందులో ఎస్, రాయలసీమ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీస్. గండికోట నేను రీసెంట్గా వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ టూరిజం డెవలప్ చేయొచ్చు యాక్చువల్లీ, అంతగా చాలా బాగుంటుంది. మీ సినిమాలో ఎక్కడ గండికోటను ఎక్కడ యూజ్ చేయలేదు అనుకుంటా? గండికోట రివర్ సెగ్మెంట్స్లో కొంచెం బాహుబలి రిలేటెడ్గా ఫ్యూ షార్ట్స్ చేసాం నెట్ఫ్లిక్స్ సంబంధించిన, నెట్ఫ్లిక్స్ షూట్ జరుగుతున్నప్పుడు. బట్ వెరీ చాలా టీడియస్ ప్రాసెస్ అది. అండ్ గండికోట రివర్ ఆ బ్యాక్డ్రాప్ బాగా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసిందంటే మణిరత్నం గారు. మీరు ఈ నవాబ్ సినిమా చూసారో లేదో, ఓకే, అందులో క్లైమాక్స్ మొత్తం అక్కడ ఉంటుంది. సో దట్ విల్ బి ద బెస్ట్ ఫిల్మ్ టు సీ ద బ్యూటీ ఆఫ్ గండికోట రివర్. ఓకే ఓకే. నేను మీ గురించి రీసెర్చ్ చేసినప్పటి నుంచి అందులో నాకు ఫస్ట్ వచ్చింది ఏంటంటే ఇండియన్ అమెరికన్ డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్ అని వచ్చింది. దేంట్రా బాబు ఇలా ఉంది, అసలు ఈయన ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు? ఇండియన్ అమెరికన్ అని కాదు, ఇక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి వెళ్ళాము, అక్కడ సిటిజన్షిప్ కూడా తీసుకున్నాను కాబట్టి సో ఇండియన్ అమెరికన్ అనేది ట్యాగ్ అయి ఉంటుంది. ఎందుకంటే డ్యూయల్ సిటిజన్షిప్ లాగా ఇప్పుడు నేను ఉండేది, బేసిక్లీ ఓసీఐ కార్డ్తో ఉన్నాను ఇక్కడ. సో అమెరికన్ సిటిజన్షిప్ కూడా ఉంది. సో దట్ మీన్స్ ఇండియన్ అమెరికన్ అని కూడా అనొచ్చు నన్ను. ఓకే, అంటే ఏదో అమెరికా స్టాండర్డ్ సినిమాలు తీసే అంత తోపునైతే కాదు, అది ఉత్తినే అలా పేర్లు అలా పెట్టుకుంటే ఏదో కొద్దిగా హై వస్తుందని పెట్టినట్టున్నారు ఎవరో. అంటే ఎప్పుడు సార్ మీరు అంటే కడపలో మీరు చిన్నప్పుడు రామకృష్ణ మిషన్ స్కూల్స్లో చదివినట్టు? కాదు, కడప నేను పుట్టింది కడప డిస్ట్రిక్ట్లో పుట్టాను. 7th grade వరకు అక్కడే పెరిగాను. ఇది తిరుపతి నుంచి ఒక 1 hour జర్నీ అనమాట టౌన్, నేను పెరిగిన టౌన్ రైల్వే కోడూరు అని, బిట్వీన్ తిరుపతి అండ్ రాజమండ్రిపేట ఉంటుంది ఆ ప్లేస్. సో 7th grade వరకు అక్కడ చదివాను. అక్కడ నుంచి చెన్నైకి మూవ్ అయిపోయింది మా ఫ్యామిలీ, మై ఫాదర్ అండ్ మై పేరెంట్స్ అండ్ ఆల్ చెన్నైకి మూవ్ అయిపోయారు. సో మెయిన్గా చెప్పాలంటే నాకు రాయలసీమ, తమిళనాడు అండ్ దెన్ అమెరికా, ఈ మూడు ఉన్నాయి నా జర్నీలో బేసిక్లీ. సో చెన్నైలో ఇంజనీరింగ్ అంతా ఇంజనీరింగ్ వరకు చెన్నైలో చేసి ఇంజనీర్ అవగానే యూస్కెళ్ళాను అనమాట. రామకృష్ణ చెన్నైలో రామకృష్ణ స్కూల్స్లో చదివాను, చెన్నైకి మూవ్ అయినప్పుడు. అది కూడా ఎందుకంటే పర్టికులర్లీ రామకృష్ణ స్కూల్స్, ఎందుకంటే ఆ మిషనరీలోనే తెలుగు మీడియం ఉండేది. సో నేను 7th వరకు తెలుగు మీడియమే చదివాను, ఇంగ్లీష్ మీడియం కూడా కాదు. సో ఇమీడియట్గా 7th నుంచి ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అవ్వడానికి అవకాశాలు లేవు అక్కడ. సో 10th వరకు తెలుగు మీడియం కంటిన్యూ చేసి 11th నుంచి ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యా అన్నమాట. సో అది రామకృష్ణ మిషన్ స్కూల్స్ ఆఫర్ చేసినాయి తెలుగు మీడియంలో, ఆల్ సబ్జెక్ట్స్ తెలుగు మీడియంలో లెక్చర్ ఇవ్వడం అన్నమాట. సో అందువల్ల రామకృష్ణ మిషన్స్లో చదవాల్సి వచ్చింది.
ఓకే ఓకే. నేనేమనుకున్నానంటే మీరు బాగా అల్లరి చేస్తుండొచ్చు, మీ పేరెంట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి అందులో పడేస్తుంటారు పొద్దున్న యోగా. అది అది జనరల్ గా అందరు పిల్లల్లోనూ కంప్లైంట్స్ ఉంటాయి, అందరు పిల్లల్లోనూ ఒక ఒక్కొక్క రకమైన అల్లరి ఉంటుంది. సో నా వైపు అల్లరి అంతా ఏంటంటే ఎక్కువ డబ్బులు తీసుకెళ్ళి ఖర్చు పెట్టడం ఫ్రెండ్స్కి, బట్ చదవాల్సినప్పుడు చదివేవాడిని కాబట్టి పెద్ద ఎక్కువ ఇష్యూస్ లేకుండా ఉండేవన్నమాట ఇంట్లో. సో గ్రేడ్స్ పక్కన కనబడుతుంటే ఫోన్లే పాప. సో బేసిక్గా గ్రేడ్స్ దానికోసం మనకు కావాల్సిన అల్లరి చేయొచ్చు కాబట్టి చేయడం కోసం గ్రేడ్స్ వచ్చేవి అనమాట, గ్రేడ్స్ తెచ్చుకునేవాడు అనమాట. ఎలా ఉంటుంది సార్ ఇక్కడ అంటే రామకృష్ణ స్కూల్స్లో, మిషన్ స్కూల్స్లో చాలా డిఫరెంట్గా ఉంటుందని విన్నా. అండ్ కొంచెం కల్చరల్ ఇది ఎక్కువ, పొద్దునే లేకోగానే ఒక 1-45 మినిట్స్ ప్రేయర్ తర్వాత క్లాసెస్ ఈ టైప్లో కొంచెం ఎక్కువ మన హిందూ కల్చర్ ఎక్కువ అనమాట స్కూల్లో. బట్ ఆ స్కూలింగ్లోనే నాకు మెయిన్గా తెలుగు లాంగ్వేజ్ మీద అంత స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ రావడానికి, అంటే ఏమంటారు ఆ భాషలో ఉన్న తేనెతనం ఆ స్వీట్నెస్ ఎంజాయ్ చేయడానికి ఒక లెక్చర్ ఉన్నమాట అక్కడే. నా 12th గ్రేడ్ వరకు తెలుగు క్లాస్ తీసుకునే లెక్చర్ ఉండేవారనమాట. ఆయన పేరు కాసల నాగభూషణం అని. ఆయన ఉచ్చారణ ఇప్పటికీ నా చెవుల్లో ఒక పాటలాగా మోగుతుంటుంది. సో ఆయన ఏదైనా కవిత్వం చదివినా లేకపోతే తెలుగు భాషలో ఆయన ఏం మాట్లాడినా కేవలం మాట్లాడితే చాలు, ఆయన కవితలు చదవకర్లా. సో ఆ భాషని ఆయన ఉచ్చరించే విధం కానీ ఆయన ఎక్స్ప్రెస్ చేసే విధం కానీ చాలా అందంగా ఉండేది. అది నా జీవితంలో ఎవరిని చూడలేదు తెలుగు భాషను అంత రమ్యంగా ఉచ్చరించే వాళ్ళని, అంత రమ్యంగా మాట్లాడేవాళ్ళని, ఆర్టికులేట్ చేసేవాళ్ళని కూడా. సో మెయిన్గా నాకు తెలుగులో ఈరోజు రాయగలుగుతున్నాను, తెలుగులో చేసి తెలుగును ఎంజాయ్ చేస్తూ రాయగలుగుతున్నాను అంటే దానికి మెయిన్ రీజన్ మిస్టర్ నాగభూషణ్ గారు. సార్ మీరు ఎక్కడున్నా ఐ విష్ యూ అ గ్రేట్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్. సో స్వీట్ రియల్లీ, సీరియస్లీ ఐ హోప్ హి సీస్ దిస్. మొత్తానికి మెకానికల్ ఇంజనీర్ చేసి ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు మీరు. సో విషయం ఏంటంటే చిన్నప్పుడు 10th గ్రేడ్ నుంచి కొద్దిగా ఈ పిచ్చి మొదలైంది, ఇది సినిమా రాయాలి లేకపోతే మెయిన్గా ఆయన కూడా ప్రబలమైన కారణం ఇది రైటింగ్ మీద ఇంట్రెస్ట్ రావడానికి మా లెక్చర్ తెలుగు లెక్చరే ఆయన ఎన్కరేజ్మెంట్ కానీ ఆయన ఇప్పుడు ద్విపదులు అన్నీ ఉండేవి ఆ కాలంలో కొన్ని కవితలు అంటే శ్రీశ్రీ గారి అన్నీ కూడా ద్విపదులు అనమాట. సో ఆ ఫార్మాట్ బాగా నచ్చేది నాకు, ఇది 2-2 లైన్స్లో ఉంటుంది ఒక్కొక్క అనుకున్న ఎక్స్ప్రెషన్ అంతా. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు కానీ వీళ్ళందరి బుక్స్ వచ్చేసి వాటికి ఒక పర్టికులర్ పెన్షెంట్ ఫోనెటిక్ బ్యూటీ అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ షార్ప్ ఎక్స్ప్రెషన్ ఉండేది. సో అవి ఆయన చదివే విధానం చూసి ఆ ఇన్స్పిరేషన్ తోటి పిచ్చి పిచ్చిగా ముందు పిచ్చి పిచ్చి ఐడియాలు కొద్దిగా ద్విపదల్లో ఒక ప్రాసతోటి దీంతో రాయడం ప్రాక్టీస్ చేయడం జరిగింది. అది చేస్తూ ఎక్కడో ఒక చిన్న నమ్మకం నేను రాయగలనేమో, నేను కథలు రాయగలనేమో, ముందు మాటల నుంచి మళ్ళీ కథలు, కథల నుంచి మళ్ళీ సినిమాలు ఇలా పెరుగుతూ వచ్చింది ఇంట్రెస్ట్ అనేది 10th గ్రేడ్ నుంచి. సో 12th అయిన వెంటనే చెన్నైలో డిఎఫ్టీ ఉంది ఫిల్మ్ స్కూల్ బేసిక్గా. సో ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి జాయిన్ అవుతాను అన్న అంటే ఆబ్వియస్లీ మాది వెరీ యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ముగ్గురు చెల్లెళ్ళు, సో 3 ఇడియట్స్ సీన్స్ అనమాట ఇంట్లో. ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళి చేయాలి నాన్న మనము, అండ్ సినిమాల్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవడు సక్సెస్ అయిన దాఖలాలు మన చుట్టుపక్కల లేవు, అండ్ మూవీ ఇండస్ట్రీతో ఎటువంటి సంబంధాలు లేవు, ఎవరినైనా కాంటాక్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇలా ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి ఫిల్మ్ పర్సూట్ చేస్తే 99.9999% ఫెయిల్యూర్ రేషియో ఉన్న ఒక ప్రొఫెషన్, అందులోకి వెళ్ళి ఉన్న ముగ్గురు ఆడపిల్లల భారంతో పాటు నువ్వు ఇంకో 4 ఆడపిల్లలు అవుతావు నాకు భారంగా అనేది వెరీ ఫన్నీగానే చెప్పాడు మా నాన్న. సో అందులో చాలా నిజం ఉంది ఆయన చెప్పిన దీనిలోనే. సో ఆబ్వియస్గా ఇవన్నీ ఆయనకి చాలా ఫైనాన్షియల్ బర్డన్స్ ఉన్నాయి జనరలీ. సో దానిపైన నేను ఆయనకి హెల్ప్ అవుతున్నానో లేదో కానీ నేను బర్డన్ అయితే కాకూడదు అనేది స్ట్రాంగ్గా తీసుకోవాల్సిన డెసిషన్. బట్ అకాడమిక్గా బాగానే స్ట్రాంగ్గా ఉండేవాడిని నేను, ఇది 10th లోనే ఒక స్టేట్ ర్యాంక్ ఒకటి వచ్చింది, అండ్ 12th లో కూడా, అండ్ అక్కడి నుంచి 10th పైన నుంచే సరే అకాడమిక్గా కూడా సేఫ్టీ ఉండాలి మనకి అని కొంచెం ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉండేది.
సో 10th 12th లో మెరిట్లో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. సో డిఎఫ్టి అన్ని పక్కన పడేసి ఇంజనీరింగ్ చేసి ఏమనుకున్నా అంటే ఇంజనీరింగ్ చేసి ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకున్నాను. ట్వెల్త్ చదివి ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకున్నది, ఇంజనీరింగ్ చేసి ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకున్నాను. సో ఇంజనీరింగ్ అయిన వెంటనే మళ్ళీ ఒక క్వశ్చన్లు వచ్చినాయి, సో ఈ సెక్యూరిటీ చాలా అనే క్వశ్చన్ వస్తే అయితే ఒక పని చేస్తా, అమెరికాకి వెళ్ళిపోయి 2 ఏళ్లలో ఎంఎస్ పూర్తి చేసి ఇంకో 2 ఏళ్ళు బాగా ఒక 2 కోట్లు సంపాదించి మా నాన్న కాళ్ళ ముందు పడేసే డబ్బులు అప్పుడు వెళ్ళి ఇలా కాళ్ళు దులుపుకుంటూ సినిమాలు తీసుకుంటాను అని వెళ్ళాను అన్నమాట. బట్ ఏది మనం కలగనేటప్పుడు ఒక కొన్ని లెక్కలు వేసుకుంటాం, బట్ కళ నెరవేరొచ్చు బట్ మనం అనుకున్న లెక్క ప్రకారం నెరవేరకపోవచ్చు. సో అలా నా కళ నెరవేరుతూ వచ్చింది, కానీ నేను అనుకున్న లెక్కల్లో కాకుండా వేరే లెక్కల్లో నెరవేరుతూ వచ్చేది. సో మళ్ళీ మాస్టర్స్ చదివాను ఫిల్మ్ మేకర్ అవడం కోసం, తర్వాత మళ్ళీ జాబ్ చేశాను ఫిల్మ్ మేకర్ అవడం కోసం. సో ఈ ప్రయత్నం మాత్రం రైటింగ్ ప్లస్ ఇవన్నీ ప్యారలల్ చేసుకుంటూ వచ్చేవాడిని. సో తర్వాత నేను జాబ్ చేసుకునే టైంలో ఏదో కొద్దిగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి జాబ్ కూడా మార్నింగ్ 7 o'clock నుంచి. యుఎస్లో ఏంటంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో యుఎస్ లైఫ్కి మన లైఫ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనిషి టైంని చాలా ప్రెషియస్గా ఉంటుంది ఆ సిస్టంలో. అంటే టైం వేస్ట్ కాదు, ఏదైనా ఒక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నా లేకపోతే ఒక ఏ పని చేసుకోవాలన్నా దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అమెరికా. అమెరికాలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇప్పుడు మనం ఒక బ్యాంక్కి వెళ్ళి ఒక పని చేసుకురావాలంటే ఒక 1 గంట 2 గంటలు పట్టేది, అక్కడ 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో జరుగుతుంది, లేకపోతే ఒక లైసెన్స్ పని ఒక 1/2 గంటలో జరిగిపోతుంది, ఇక్కడ గంటలు గంటలు రోజు. ఇలా మీరు లెక్కేసుకుంటూ పోతే ఏంటంటే మీరు ఇక్కడ 60 ఏళ్ళు బతకడానికినో బతికే బతుకు సేమ్ 60 ఏళ్ళు యుఎస్లో, అంటే అక్కడ బతికే 60 ఏళ్ళు బతుకు ఇక్కడ 120 ఏళ్ళకి సమానం. కరెక్ట్, మనకి టైం వేస్ట్ చాలా అయిపోతుంది. ప్రతి మనిషి జీవితాన్ని నరుక్కుంటూ పోతున్నాము, అక్కడ మనిషి జీవితం ఇది ఎంపవర్ అవుతూ వస్తుంటుంది. సో ఆ టైం దొరికేది అక్కడ మార్నింగ్, ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మనం వెళ్ళొచ్చు. ఎనీ ఏ టైంలో వెళ్ళినా ఒక 8 అవర్స్ మనం వర్క్ చేయాల్సిన వర్క్ ఉండేది. 6 కి 7 కి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ 2-3 అంతా వర్క్ ఫినిష్ చేసుకుని ఆ 3 o'clock నుంచి నాకు ఆల్మోస్ట్ ఒక హోల్ డే దొరికినట్టు ఉండేది. ఏదైనా సినిమా మూవీ రిలేటెడ్ ఫిల్మ్ మేకింగ్ క్లాసెస్కి వెళ్ళాలన్నా లేకపోతే షార్ట్ ఫిల్మ్ చేయాలన్నా అది ఒక నెట్వర్క్, అదొక ప్రపంచం ఉండేది. సో పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఒక ప్రపంచం, ప్రొఫెషనల్ ప్రపంచం, అక్కడి నుంచి సినిమా ప్రపంచం. సో అలా మెల్లమెల్లగా ఆ ఇంట్రెస్ట్ ఎక్కడ వదులుకోకుండా సో ఏదో రాసుకుంటూ ఒక డాక్యు ఫీచర్ని చేసుకుంటూ ఏది ఫ్రెండ్స్ని యాక్టర్స్గా పెట్టుకొని సో అక్కడి నుంచి ఒక 32 మంది ఇన్వెస్ట్ చేస్తే వెనిలా అయింది అనమాట. సో దట్ ఈస్ మై జర్నీ బేసిక్లీ. కిషోర్ గారి పేరు మొత్తానికి వెనలి కిషోర్ అయిపోయింది. కిషోర్ అవును, బేసిక్గా కిషోర్ ఇప్పటికీ డైరెక్టర్ కావాలి అనే అంబిషన్ ఉంటుంది తనకి. సో తన మెయిన్ కోర్ ఏంటంటే డైరెక్టర్ అవ్వాలని వచ్చాడు, న్యూజెర్సీ నుంచి వచ్చాడు. మేము డెట్రాయిట్లో అంటే ఆ టైంలో ఏంటంటే చాలా తక్కువ కదా తెలుగు సినిమాలు ఎక్కడైనా. ఇప్పుడు పడమటి సంధ్యారాగం తర్వాత ఇంకా తెలుగు సినిమాలు ఏం చేయలేం మనం అక్కడ యుఎస్లో. సో ఎవడో ఒకటి డెట్రాయిట్లో ఎవడో సినిమా తీస్తున్నాడంట అనే న్యూస్ తోటి, ఆ న్యూస్ నుంచే నాకు రాజ్ డికేల్ పరిచయం అయ్యారు. వాళ్ళు ఆ యాస్పిరేషన్ వాళ్ళు డెట్రాయిట్లో ఉండేవాళ్ళు ఆ టైంలో, ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ ఇవన్నీ తీశారు కదా. సో వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు అండ్ కిషోర్ న్యూజెర్సీ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతానని వచ్చాడు. సో తనతో కొద్ది రోజులు ఒక 4 రోజులు చూసిన తర్వాత నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా కావాలంటే చెయ్యి బట్ ఒక క్యారెక్టర్ కూడా చెయ్యి అని చెప్పి సో ఆ క్యారెక్టర్ చేయించడం జరిగింది అనమాట. ఆయన ఎందులో ఏ సినిమాలో యాక్ట్ చేసినా ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్కి పూర్తి స్థాయిలో న్యాయం, ఎందుకంటే కిషోర్ న్యాచురల్గా అదే. యాక్చువల్గా కిషోర్ మీకు సినిమాలో కనిపించే ఫన్ 1% అంతే, తన రియల్ లైఫ్లో ఎంత ఫన్ అంటే నాకు తెలిసి అంతకన్నా ఒక హ్యూమర్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న మనిషి నేను జీవితంలో ఇప్పటివరకు చూడాల. చందలో ఇంకొక ఫ్రెండ్ ఉండేవాడు సెంధిల్ అని. ఓకే, సో వీళ్ళిద్దరూ అమేజింగ్లీ ఎంటర్టైనింగ్, లాడ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. యెస్, సో అంతే. సో అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాళ్ళని ఇప్పటివరకు కలవలేదు. సో దట్ ఈస్ హిస్ పర్సనాలిటీ. సో ఆ పర్సనాలిటీ చూసే తన యాక్టర్గా చేయమన్నాను. సో ఆబ్వియస్లీ ఏ చిన్న క్యారెక్టర్ ఇచ్చినా హీ యూస్ టు ఎక్సెల్ ఆఫ్టర్ దట్. సో మీరు సినిమాలో చూస్తే అందువల్ల వీళ్ళు ఆ రోజు అప్పుడే చెప్పేవాడిని, అరే బ్రహ్మానందం తర్వాత నువ్వు బ్రహ్మానందం అంత యాక్టర్ అవుతావేమో అనిపిస్తుంది, నువ్వు జాగ్రత్తగా ప్లాన్ చేస్తే అని చెప్పా అనమాట. ఆయన పార్వతి మెల్టన్ గారు కూడా మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టున్నారు కదా. యా, పార్వతి అప్పుడు ఏంటంటే యుఎస్లో ఏదో కొన్ని
కాంపిటీషన్స్ జరిగేవి ఏది బ్యూటీ పేజెంట్స్. సో కాలిఫోర్నియాలో జరిగిన వన్ ఆఫ్ ద మేము జస్ట్ వెతుకుతూ ఉంటే బ్యూటీ పేజెంట్స్లో వెతుకుతూ వచ్చాము ఎవరైనా యాక్టర్గా పనికి వస్తారేమో అని. సో కాలిఫోర్నియాలో జరిగిన వన్ ఆఫ్ ద టీన్ బ్యూటీ పేజెంట్స్లో అమ్మాయి సెకండ్ థర్డ్ వచ్చింది. సో వస్తే వి ఫెల్ట్ షీ హర్ ఫీచర్స్ ఆర్ రియలీ గుడ్ అని చెప్పేసి అప్పటికెంత షీ వాజ్ ఓన్లీ 17 ఇయర్స్ ఓల్డ్ అనుకుంటా. సో వి ఐడెంటిఫైడ్ హర్ అండ్ బ్రాట్ హర్ ఇన్ టు ద ఫిల్మ్. అంటే మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళలో వీళ్ళిద్దరితో పాటు రవివర్మ గారు కూడా మీరు ఇంట్రడ్యూస్ చేసినట్టు. రవివర్మ చిన్నప్పటి నుంచి స్కూల్లో కాలేజీలో డ్యాన్సులు వేస్తూ ఇక్కడ ఐ థింక్ సిబిఐటీలో చదివేతాను. మా ఫ్రెండ్స్ చాలామంది సిబిఐటీ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు నా కొలీగ్స్లో బ్యాక్ ఇన్ డిట్రాయిట్. సో వాళ్ళ ద్వారా పరిచయం అయ్యి షికాగోలో ఉండేవాడు తను. మేము డిట్రాయిట్లో ఉండేవాళ్ళం. సో ఎవ్రీ వీకెండ్ ఒక 5 అవర్స్ డ్రైవ్ చేసుకుని వచ్చేవాడు. సో ఇక్కడ ఏదో సినిమా జరుగుతుంది అంటే సో తన ప్యాషన్ తన ఇంట్రెస్ట్ చూసి తను క్యాస్ట్ చేయడం జరిగింది. అంటే ఇది వెన్నెలా అండ్ అంతకుముందు చేసిన డాక్ ఫీచర్ ఇదంతా కూడా జస్ట్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్న మూవీ ఇంట్రెస్ట్ అన్నీ ప్రొక్యూర్ చేసుకుంటూ చేసిన జర్నీస్ అనమాట అవన్నీ. ఈవెన్ అజయ్ ఘోష్ గారితో సహా మీరు ఇంట్రడ్యూస్ చేసిన వీళ్ళంతా చాలా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ లో చాలా మంచి పొజిషన్ కు వెళ్ళిన. అంటే ఐ ఫీల్ గుడ్ అబౌట్ అజయ్ ఘోష్ అండ్ మధు సింగంపల్లి అని మీరు చూసారు లేదో ప్రసన్నల భాష అని క్యారెక్టర్ చేశాడు. అవును. తర్వాత ఆటోనర్ సూర్యలో తన్నే విలన్ గా క్యాస్ట్ చేశాను. సంహౌ వీళ్ళిద్దరూ అంటే మంచి విగ్రహం అట్ ద సేమ్ టైం మంచి వాయిస్ చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మర్స్ మంచి సెన్సిబుల్ యాక్టర్స్. సో మధుని టీవీ సీరియల్లో నుంచి ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ టైంలో. తను చక్రవాకం అనే ఒక సీరియల్లో జేమ్స్ అనే క్యారెక్టర్ చేసేవాడు. అందులో డిస్కరేజ్ చేశారు నన్ను, సార్ టీవీ సీరియల్ యాక్టర్లను పెడితే టీవీ సీరియల్ లుక్ వస్తుంది, ఆ జనాలకి అవర్షన్ వస్తుంది, సినిమాల్లో చూడడానికి ఇష్టపడరు టీవీ సీరియల్ యాక్టర్ని అంటే అవేవి తప్పుడు లెక్కలు అనిపించింది నాకు ఆ టైంలో. సో అందువల్ల తను ప్లస్ అజయ్ ఘోష్ ఒక రేడియోలో ఆయన రేడియో హోస్ట్గానో ఏదో ఉండేవాడు టౌన్లో ఎక్కడ, అది వేరే ఫ్రెండ్ ద్వారా పరిచయం చేస్తే ఐ ఆల్సో ఫెల్ట్ రియలీ గుడ్ అండ్ ఇన్ ఏ వే ఐ వాజ్ లక్కీ టు ఫైండ్ దెమ్ బేసిక్లీ. సార్ మీ లిస్ట్లో ఇంకా నెక్స్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? ఇంట్రడక్షన్ అంటే ఇంట్రడక్షన్ మనం ప్లాన్ చేస్తున్నాం వెళ్ళిపోతున్నారు కదా. సో అంటే అంతకన్నా చాలా గొప్ప మందిని ఇంట్రడ్యూస్ చేసిన గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు, చాలా గొప్ప స్టార్లు చేసిన డైరెక్టర్స్ ఉన్నారు. వెన్ ద సినిమా ఏదైనా వర్కౌట్ అయినప్పుడు ఆబ్వియస్గా ఏంటంటే అందులో కొన్ని కొత్త ఫేసెస్ ఐడెంటిఫై అవుతాయి. ఆబ్వియస్లీ చుట్టూ ఉన్న ఫిల్మ్ మేకర్స్ కూడా కొత్త టాలెంట్ కోసం చూస్తుంటారు కాబట్టి సో వాళ్ళకి అలా అవకాశాలు దొరుకుండొచ్చు అనమాట. అది కానీ ఇప్పటికీ దేవకట్ట గారు అని అంటే ప్రస్థాన సినిమా డైరెక్టర్ అనేది అది చాలా ఒక రకంగా భారంగా ఉంది. సో అంటే ఇంకా అది తప్ప నీ జీవితానికి ఇంకేం లేదారా అనే లెవెల్ వరకు నేను డిప్రెస్ అయ్యి ఉన్నాను. మీరు మళ్ళీ మళ్ళీ గుడ్ ఇన్ ఏ వే జనాలు నన్ను ఆ సినిమా దాటి చూసే విధంగా ఏం చేయాలనే ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నాను. పెద్ద కిరీటం పెట్టారు. కిరీటం అనే కాదు, ఏంటంటే మనం పాస్ట్ వర్క్ని బట్టే ఒక యాంటిసిపేషన్తో చూస్తాము, అట్ ద సేమ్ టైం ఒక జడ్జ్మెంట్ ఒక ఎక్స్పెక్టేషన్ తోటి చూస్తాము. బట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ నేనేం చేయాలంటే నేను బ్రేక్అవుట్ అవ్వాలి. నేను కొత్తగా ఇప్పుడు వెన్నెలా చేసిన తర్వాత ప్రస్థానం కథ చెప్తే అందరూ రిజెక్ట్ చేశారు. ఏంటంటే వెన్నెలా సినిమా చేశాడు కదా, ప్రస్థానం ఎలా చేస్తాడు, ప్రస్థానం కథ ఎలా తీస్తాడు అని అందరు హీరోలు రిఫ్యూజ్ చేశారు, అంటే రిజెక్ట్ చేశారు. ఓ యాక్షన్ కామెడీ తీసుకురా, లేకపోతే రొమాంటిక్ కామెడీ తీసుకురా, లేకపోతే కామెడీ సినిమా తీసుకురా ఇలా అని చెప్పి పంపించారు. సో ఒక రకంగా ప్రస్థానం తర్వాత కూడా అలాంటి సినిమానే కొంచెం పొలిటికల్ కొంచెం ఇంటెన్స్ కావాలి అనే కోరికలు ఉన్నాయి, అంటే వేరే హీరోల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా. బట్ ఆ ఇంటెన్సిటీ, ఆ డ్రామా, క్యారెక్టర్ ఎక్స్ప్లోరేషను, ఆ డెప్త్ అవన్నీ నేను ఏ కట్ చేసినా ఇన్వెస్ట్ చేస్తాను. సో ఇన్ఫ్యాక్ట్ కొత్త అంబియన్స్లో కొత్త జోన్లో నేను ఇంకా ఎక్సెల్ అయ్యే అవకాశాలు ఎక్కువ. సో ఐ ఫీల్ అట్లీస్ట్ రిపబ్లిక్ తర్వాతైనా కూడా ఇంకొంచెం కొత్త స్పేస్లో కొత్త జానరాలో కొత్త రకమైన సినిమాని ఎక్స్ప్లోర్ చేయాలనేది బలంగా ఉంది. సో డెఫినెట్గా రిపబ్లిక్ తర్వాత ఐ విల్ డూ సంథింగ్ విచ్ ఈస్ నాన్ పొలిటికల్ యట్ వెరీ ఇంటెన్స్ యట్ వెరీ డీప్ వెరీ స్ట్రైకింగ్. అది కామెడీ అయినా కూడా పర్లేదు, బట్ ఐ వాంట్ మేక్ అ డీప్ ఇంపాక్ట్ ఇన్ అదర్ జానర్స్. ఓకే ఓకే.
అంటే మీరు స్టార్టింగ్ నుంచి చేసిన అన్ని మూవీస్ చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్లో ఉంటుంది, కానీ సొసైటీలో చూసే జనాలు ఎలా ఉన్నారంటే ఒక యాక్టర్ని ఒక క్యారెక్టర్లో చూసినప్పుడు ఇక ఆ క్యారెక్టర్ సంబంధించి ఏ సినిమాలో ఆ క్యారెక్టర్ దొరికినా వీళ్ళే చేసేస్తారండి అన్న పాయింట్లో మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. అవును, అట్ ద సేమ్ టైం డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అలాగే ఉన్నాడు. ఈయన ఇది మాత్రమే చేయగలడు అన్న పాయింట్ కాదు కదా, డైరెక్టర్ కెన్ డూ ఎనీ జోనర్ యాక్చువల్లీ. సి మీరు ఒకసారి ఒక ప్రియదర్శన్ గారిని తీసుకున్నారనుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఆయన గోల్మాల్ లాంటి వ్యాకీ కామెడీస్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం కాంచీపురం లాంటి ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టిక్ ఫిల్మ్ చేస్తున్నారు. అంటే మీరు ఆర్ట్ డైరెక్టర్స్ టాప్ ఆర్ట్ డైరెక్టర్స్ లిస్ట్లో పెడితే ఆయన పెట్టచ్చు, ద మోస్ట్ వ్యాకీ కమర్షియల్ డైరెక్టర్స్లో పెడితే కూడా ఆ లిస్ట్లోనూ అక్కడ టాప్లోనే ఉంటారు, ఇక్కడ టాప్లోనే ఉంటారు. సో ఒక స్టోరీ టెల్లర్ అనే పర్సన్ అనేది, అంటే ఒక ప్యూర్ స్టోరీ టెల్లర్ ఎంత పాసిబిలిటీ ఉంటుంది తనలో. బట్ ఏంటంటే అది డైరెక్టర్ గాను స్టోరీ టెల్లర్ గాను మనం కూడా ఫైట్ చేయాలి ఆ అవకాశాల కోసం, మనం కూడా తెచ్చుకోవాలి అట్లాంటి అవకాశాలు. లేకపోతే మనం కూడా కొన్ని లూక్రేటివ్గా ఉన్నా కూడా రెగ్యులర్ పాత్రలు అవి వదులుకొని కొత్త దారి వెతుక్కోవడానికి కొన్ని సాక్రిఫైసులు చేసుకుని ముందుకెళ్ళాలి. సో ఇట్స్ ఏ గేమ్. అంటే అది తప్పని కూడా అనలేము, ఎందుకంటే మన హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వైర్డ్ టు లుక్ అట్ ప్యాటర్న్స్. మన కాన్షియన్సే ఏంటంటే ఆల్రెడీ జరిగిన వాటిని కంపేర్ చేసుకుంటూ ఒక ప్యాటర్న్లో ఆలోచించడం అనేది మన పుట్టుకతో వచ్చింది, ప్రతి మనిషికి పుట్టుకతో ఉన్నది. అలాగే ఒక యాక్టర్ని అలాగే చూస్తారు ఆడియన్స్, ఒక డైరెక్టర్ని యాక్టర్లు అలాగే చూస్తారు, ఒక డైరెక్టర్ని ఆడియన్స్ కూడా అలాగే చూస్తారు. బట్ బెస్ట్ ఎగ్జాంపుల్ తేజ్, అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అగైన్ శర్వానంద్, బెస్ట్ ఎగ్జాంపుల్ అగైన్ నా చరిత్రలో నా కెరీర్లో చెప్తున్నాను, నేను చూసుకుని చైతన్య ఫర్ ఆర్డినరీ సూర్య, ఈ మూడు కూడా క్యాస్టింగ్ చేస్తున్నప్పుడు అందులో ఒకటి సక్సెస్ అయిండొచ్చు, రెండు ఒకటి ఫెయిల్యూర్ అయిండొచ్చు, రెండు సక్సెస్లు అయిండొచ్చు, ఆరు విచ్ ఎవర్ వే. అండ్ ఆటోనగర్ కూడా చాలామందికి అది సక్సెస్ఫుల్ ప్రాజెక్టే, ఎందుకంటే చైతన్యాన్ని వాళ్ళు చూసే విధానంలో కానీ ఆ స్క్రిప్ట్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానంలో దానికి ఒక చిన్న ఫ్యాన్ బేస్ ఉంది. బట్ ఆ మూడు కూడా అన్ఎక్స్పెక్టెడ్ క్యాస్టింగ్స్ అవి, అంటే అన్కన్వెన్షనల్ క్యాస్టింగ్స్ అవి. ఆ క్యారెక్టర్స్కి ఆ క్యారెక్టర్స్ వాళ్ళు అంతకుముందు ఎప్పుడూ చేయనివి, ఒక రికార్డ్ లేని క్యారెక్టర్స్ అవి. అంటే శర్వానంద్ని పెడుతున్నప్పుడు చాలామంది యూనిట్లోనే చాలామంది నమ్మలేదు, సాయి కుమార్ గారి మీద చాలామందికి నమ్మకం లేదు ఆ టైంలో. బట్ వాళ్ళే ఆ సినిమాని వాళ్ళు తప్పించి వేరే ఫేసెస్తో చూడలేము ఆ సినిమాని అనే లెవెల్ వరకు వాళ్ళు తీసుకెళ్లారు. సో అదేంటంటే నువ్వు మనకి అది పనిచేస్తుంది, ఇప్పుడు అది బాగా పనికొస్తుంది, డైరెక్టర్ కూడా బలం అవుతుంది. అది యాక్టర్కి ఒక ఆకలి ఉంటుంది, ఏది నేను ఇప్పటివరకు చేయింది, నేను కొత్తగా ఏదైనా చేయాలి అనే కసి ప్రతి యాక్టర్కి ఉంటుంది. సో అది శర్వాలో ఉంది, చైతన్యంలో ఉంది, తేజ్లో చాలా బలంగా ఉంది. తేజ్ అయితే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళిద్దరికన్నా కూడా చాలా డ్రాస్టిక్ డెసిషన్, అండ్ తను తీసుకున్న డెసిషన్ మోర్ దాన్ మీ. ఏంటంటే ఇది కేవలం ఒక పాయింట్ చెప్పాను, అప్పటికి ఇంకా తను విన్నర్ ఆ సినిమా చేస్తున్నారు, అప్పటి వరకు తనకున్న ఇమేజ్ 100% మాస్ హీరో. చిరంజీవి గారి ఫ్యామిలీలోంచి ఒక టోటల్ మాస్ హీరో వచ్చారు, ఆయన మాస్ ఇమేజ్తో ఎదుగుతున్నాడు అనే ఇమేజ్. ఆయన యంగర్ వర్షన్లో పోలికలు బాగా ఉంటాయి, పోలికలు కూడా ఉంటాయి చాలా. సో ఆ స్పేస్లో ఉన్న తేజ్ ఆ టైంలో, ఆ స్పేస్లో ఉన్నప్పుడు నేను ఓన్లీ జిమ్లో ఊరినే ఒక పాయింట్ లాగా చెప్పాను, జస్ట్ ఒకటే ఒక లైన్ చెప్పాను, వీఆర్ ఆల్ లివింగ్ అండర్ ద ఇల్యూషన్ దెర్ ఇస్ గవర్నెన్స్ బట్ వీఆర్ హెడ్ టు డిస్కవర్ ఇట్ అనేది. ఆ క్యారెక్టర్ ట్యాగ్ లైన్ కూడా అదే పెట్టాం క్యారెక్టర్ ఇంట్రడక్షన్లో మేము, ఎందుకంటే ఆ లైనే కథలో ఉన్న థీమ్. ఆ లైన్కి తను స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయిన తర్వాత నేను కథలో చాలా చాలా స్ట్రైకింగ్ బోల్డ్ డెసిషన్స్ ఉంటాయి, చాలా స్ట్రాంగ్ టర్న్ అరౌండ్స్ ఉంటాయి. ఇవి రెగ్యులర్గా నువ్వు చేసిన సినిమాలకు అన్నిటికీ కంప్లీట్గా అన్కన్వెన్షనల్గా ఉంటుంది. నువ్వు చేయవు ఈ కథ చెప్తే, నేను చెప్పాను నువ్వు చేయవు కాదా చెప్తాను, కానీ నువ్వు చేయవు పాయింట్ ఇది, పాయింట్ నచ్చింది నీకు, పాయింట్ నచ్చుతుంది నీకు, అందరికీ నచ్చుతుంది, బట్ నువ్వు చేయవు అంటే చెప్పండి సార్ కథ, తర్వాత డిసైడ్ చేద్దాం అన్నాడు. ఓకే, అండ్ దెన్ కథ చెప్పిన తర్వాత ఈ కథలో మీరు ఎటువంటి మార్పులు చేసినా ఈ కథని సాయిధరమ తేజ్ కథలాగా చూస్తే మాత్రం నేను చేయను, ఈ కథని మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఎలా అనుకుంటున్నారో అలా నన్ను ఉతకండి, నన్ను పిండండి, నన్ను మార్చుకోండి, నన్ను టార్చర్ చేయండి, మీరు ఊహించుకుంటున్న క్యారెక్టర్గా నన్ను చూడండి, అలా చేస్తానని నాకు ప్రామిస్ చేస్తే ఈ కథ చేయాలని ఉంది నాకు అని చెప్పి అది మ్యూచువల్గా ఇద్దరం లైక్ ఆ డెడికేషన్ తోటి చేద్దామని ఒకరికొకరు ప్రామిస్ చేసుకొని
ముందుకెళ్ళాం అనమాట. చాలా చోట్ల నేను కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అయినా కూడా ఓకే, మనం ఎక్స్పోజిషన్ స్టేజ్లో బిగినింగ్ స్టేజ్లో కొంచెం రిలాక్స్డ్ ఎపిసోడ్కి వెళ్ళొచ్చు, బిగినింగ్ స్టేజ్లో కొంచెం పాటలు పెట్టచ్చు ఇట్లాంటివి అనుకుంటూ ఉన్నా కూడా మీరు కథ దాటి ఏమీ ఆలోచించొద్దు. కథ ఆలోచిస్తే థీమ్ సాంగ్ కింద మొన్న రిలీజ్ చేసాం, ఆ థీమ్ సాంగ్ ఉంది టైటిల్ సాంగ్ కింద. ఇంకొక ఎనర్జెటిక్ సాంగ్ ఒకటి ఉంది జాతరలో జరిగే సాంగ్. ఇవి రెండు పాటలే కథ పరంగా పనికొచ్చే పాటలు, దాంతోపాటు కథకి హెల్ప్ అవుతాయి, అట్ ద సేమ్ టైం ఎనర్జీ ఇస్తుంది. ఇవి తప్పించి మీరు ఇంకే పాటల గురించి ఆలోచించొద్దు, నా డ్యాన్సుల గురించి ఆలోచించొద్దు, అనవసరంగా ఫోర్స్డ్ ఫైట్స్ వద్దు. మీ క్యారెక్టర్తో ట్రావెల్ కానీ అని చెప్పి తను కంట్రోల్ చేసేవాడు నన్ను. ఓకే, సో తను ఎంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యాడంటే ఈ స్టోరీతోటి. ఈరోజు రమ్య ఈజ్ అ మ్యాజికల్ క్యారెక్టర్ ఫర్ అస్, మ్యాజికల్. రమ్య చాలా బ్యూటీ తీసుకొచ్చింది సినిమాకి, చాలా పవర్ తీసుకొచ్చింది, చాలా స్ట్రెంగ్త్ తీసుకొచ్చింది. ఆ సజెషన్ కూడా తేజ్ ఇచ్చింది. అంటే తను అంత ఇంటిగ్రేట్ అయిపోయాడు. అంటే తను కూడా నాతో పాటు నేను ఎంత ఆలోచించానో కథ గురించి సినిమా గురించి, తను అలా ట్రావెల్ చేస్తూ వచ్చాడు, రాత్రింబాళ్ళు ట్రావెల్ చేస్తూ వచ్చాడు కాబట్టి అది ఒక మూడ్, ఒక మైండ్ మోర్ ఆఫ్ హిజ్ మెంటల్ అప్రోచ్ ఉంటుంది సినిమాలో. అంటే ఒక టిపికల్గా మనం బాడీ లాంగ్వేజ్ తోటి హ్యాండిల్ చేసే క్యారెక్టర్ కన్నా కూడా మైండ్ నుంచి వచ్చిన బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. సో ఆ అప్రోచ్లో వెళ్ళింది. సో అది చాలా వరకు ఆడియన్స్ని ఎప్పుడైతే సర్ప్రైజ్ చేస్తామో, షాక్ చేస్తామో, ఓ రెగ్యులర్గా తేజ్ చేసిన సినిమా లాగా లేదు, క్యారెక్టర్ లాగా లేదు, బట్ చాలా స్ట్రాంగ్గా కన్విన్సింగ్గా ఉన్నాడు అనిపించినప్పుడు అది సినిమా యొక్క రిసెప్షన్ని, సినిమా యొక్క ఇంపాక్ట్ని మల్టిప్లై చేస్తుంది అనేది నా ఉద్దేశం. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా రేపు ఇంకో కొత్త జానరా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు, నేను ఎక్కువ కొత్తగా నేర్చుకున్న విషయం, కొత్తగా చూస్తున్న విషయం ప్రజెంట్ చేసినప్పుడు మేబీ కొత్తగా ఉంటుంది. అంటే ప్రస్థానం అలాగే వచ్చింది వెనుల తర్వాత, ప్రాబ్లీ వెన్ ఐ ఎక్స్ప్లోర్ సంథింగ్ ఎల్స్ లైక్ దట్ ఇట్ విల్ కమ్ లైక్ దట్. సో అలా నేను కూడా నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవాలి గోయింగ్ ఫార్వర్డ్. సో సేమ్ ఎవ్రీ యాక్టర్ విల్ బీ ట్రయింగ్ టు ఛాలెంజ్. ఆ ఛాలెంజ్లోనే నాకు తెలిసి మీకు విర్జిన్ ఎనర్జీ వస్తుంది, అటువంటి సినిమాలే మనకు కొంచెం బెటర్ ఇంపాక్ట్ ఇస్తాయి అనేది నా ఉద్దేశం. అంటే ఈ రిపబ్లిక్ మూవీ పుట్టడానికి పర్టికులర్ రీజన్ ఏదైనా ఉందా సార్? లేదా లేదు, అంటే ఈ థాట్ ఎప్పటి నుంచో ఉంది నాకు. మెయిన్గా మీరు ఒక రకంగా చూస్తే మన సోషల్ కల్చరల్ పొలిటికల్ లైఫ్ని రిఫ్లెక్ట్ చేసే ట్రయాలజీ అవుతుంది ఏది, మూడు పర్స్పెక్టివ్స్లో, మూడు దృక్పథాల్లో రిఫ్లెక్ట్ చేసే ట్రయాలజీ అవుతుంది ఏది. ఒక రాజకీయ నాయకుడి పర్స్పెక్టివ్లో ప్రస్థానం, తన ఓన్ పర్సనల్ పర్స్పెక్టివ్లో ప్రస్థానం, తను ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాడు, ఫ్యామిలీని ఎలా చూస్తున్నాడు, తన పాలిటిక్స్ని ఎలా చూస్తున్నాడు అనేది. ఒక కామన్ మ్యాన్ ఎదుగుదల కోసం, అప్వర్డ్ మొబిలిటీ కోసం ఈ వ్యవస్థలో స్ట్రగుల్ అవుతూ ఉంటే అతని కథ, అతని కళ్ళతో చూసే ప్రపంచం ఎలా ఉంటుంది అనేది కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ ఆటోనగర్ సూర్య. ఒక బ్యూరోక్రాట్, బ్యూరోక్రాట్ ఎక్కడున్నాడంటే ప్రజలకి వ్యవస్థకి మధ్యలో ఉన్నాడు. ప్రజలకి అంటే ప్రజా నాయకులకి, జ్యుడిషియరీకి మధ్యలో అన్నింటినీ కలిపే ఒక సెంటర్ పాయింట్ అన్నమాట బ్యూరోక్రాట్. ఏది అన్ని యాంగిల్స్లో నుంచి సమస్యలను పరిష్కరించే ఒక డాక్టర్ లాంటి వాడు. అతని పర్స్పెక్టివ్లో తన జీవితాన్ని, తన ఫ్యామిలీని, దాంతో పాటు తను ఉంటున్న సమాజాన్ని, తను ఉంటున్న వ్యవస్థని, వ్యవస్థలో ఎలా చూస్తాం, ఎలా కనిపిస్తుంది అది అనే థాట్ తోటి వచ్చిందే రిపబ్లిక్. అండ్ ఇన్ ఏ వే డెఫినెట్గా ఒక్కొక్క జ్యుడిషియరీ యాంగిల్లో కూడా ఇంకొకటి చేస్తే ప్రాపర్గా నేను అనుకున్న నాలుగు కార్నర్స్ కవర్ అయిపోతాయి ఏది, ఇన్ ఏ సోషల్ పొలిటికల్ అండ్ కల్చరల్ యాంగిల్లో చూస్తే. అంటే ఇన్ ఏ వే వీర్ ఆల్ మనం పుట్టి పెరిగే టైంలో వచ్చేసి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ప్రపంచమే మనం. సో ఆ ప్రపంచం ఎలా ఉందని రిఫ్లెక్ట్ చేయడమే కథ నా ఉద్దేశంలో. అందులో మెసేజ్ ఉండకూడదు, అందులో ఏమీ ఉండకూడదు, ఓన్లీ జస్ట్ ఒక రిఫ్లెక్షన్, ఒక అద్దం లాంటి ఒక రిఫ్లెక్షన్ ఉన్నప్పుడే మనం ఒక ఆర్టిస్ట్లా బతుకుతున్నాం అనేది నా ఉద్దేశం. సో ఆ జర్నీలో ఉన్న నాలో ఉన్న నెరేటర్లో నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ పర్స్పెక్టివ్ అండ్ కథ రిపబ్లిక్. అంటే మీరు ఫస్ట్ అనుకోవడమే అనుకున్నారా? లేకపోతే నేను ఎవరిని అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథగా అనుకున్నప్పుడు కథే అది, క్యారెక్టరే అది నాకు, నా దృష్టిలో. బట్ ఆ క్యారెక్టర్ని ఎవరు బలంగా ప్రేమిస్తే వాళ్ళే నా హీరోలు అవుతారు. సో ఆ విషయం తేజ్తో జరిగింది. తేజ్ ఆ క్యారెక్టర్ని
చాలా బలంగా ప్రేమించాడు. అండ్ ఆ కథని ఎక్కువ మందికి కూడా చెప్పలేదు నేను, ఒకరిద్దరికే తప్ప. చెప్పిన అందరికీ నచ్చింది, చాలా బలంగా నచ్చింది. బట్ చేజ్ అండ్ తేజ్ ఏంటంటే దాన్ని చేజ్ చేశాడు, ఏది తను తను తపస్సు చేశాడు దాని వెనుక. లైక్ అది నాకు చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది, పవర్ ఇచ్చింది, అష్యూరెన్స్ ఇచ్చింది, సెక్యూరిటీ ఇచ్చింది. మెయిన్లీ నేను ఆటోనగర్ తర్వాత ఒక కెరీర్ వైజ్ ఇట్స్ అ లో పాయింట్. ఆ లో పాయింట్లో ఉన్నప్పుడు ఒక బ్యాంకబుల్ హీరో ఒక పాయింట్ పట్టుకొని ఇచ్చిన సెక్యూరిటీ నాకు అవసరమైంది ఆ టైంలో. ఆ సెక్యూరిటీలో నుంచి ఏంటంటే తను ప్రేమించిన విధానంలో చాలా కన్విక్షన్ ఉంది. సో ఆ కన్విక్షన్ క్యారెక్టర్కి అవసరమైంది. సో క్యారెక్టర్కి ఉపయోగపడింది కూడా. సో ఇన్ ఏ వే ఏంటంటే తన తన ప్రేమ, ఆ క్యారెక్టర్ మీద తనకున్న ప్రేమ తనకే కాదు నాకు బలం ఇచ్చింది, కథకి బలాన్ని ఇచ్చింది, సినిమాకి బలం అయింది. సో దట్స్ వై ఐ థాట్ తేజ్ వాజ్, అంటే ఈ కథ తేజ్ కోసం పుట్టిన కథ అనుకుంటున్నాను నేను. జనరల్గా మీరు కథలు రాసేటప్పుడు దేన్ని బేస్ చేసుకుని మీరు స్టోరీని డెవలప్ చేస్తారు, అంటే పర్టికులర్ ఒక క్యారెక్టర్నా లేకపోతే? లేదు, నాకు మెయిన్లీ ఒక ఒక కండిషను, ఒక సిచ్యువేషను, ఒక ఒక డిస్కషన్ రావాలి, ఒక డిబేట్ కావాలి. ఏదైనా ఒక సిచ్యువేషన్ మీద ఒక డిబేట్ అన్నా ఉండాలి. ఆ డిబేట్లో అన్ని యాంగిల్స్ను ఆలోచించిన ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉండాలి. ఉన్నప్పుడే నేను దాన్ని ఎంజాయ్ చేయగలను కథగా. అది ఈవెన్ లవ్ స్టోరీ అయినా కూడా. మీ డిబేట్లో ఎవరెవరు ఉంటారు? డిబేట్ అంటే నా ఇంటర్నల్ డిబేట్స్, అది అవి బౌన్స్ చేస్తుంటాను, అవి డిస్కస్ చేస్తుంటాను. ఏది నా చుట్టూ ఉన్న రైటర్స్ కావచ్చు, అసిస్టెంట్స్ కావచ్చు, లేదంటే కథ చెప్పిన ప్రతిసారి అది ఒక డిస్కషన్ చేసేస్తాను నేను. అంటే అవతల మనిషి ఎలా రిసీవ్ చేసుకున్నాడు, ఎలా దాన్ని ఎలా చర్చిస్తున్నాడు అనేవి. వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పర్సనాలిటీస్ దట్ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ విత్ మీ ఫ్రమ్ రిపబ్లిక్ ఈజ్ కిరణ్ అని మా ఫస్ట్ ఏడీ ఉన్నాడు. సో తను తను నాకు కొంచెం స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం బాగానే ఉపయోగపడతాడని స్క్రీన్ ప్లే క్రెడిట్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది రిపబ్లిక్ సినిమాలో. అండ్ ఫ్యూచర్లో కూడా మేము అనుకుంటున్నాం, ఎందుకంటే తను రాసే కథలు నేను, నేను రాసే కథలు తను, ఇద్దరం పార్ట్నర్ అవుదాము అని చెప్పేసి. అలా ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్. అంటే డిబేట్ డిస్కషన్ అంటే ఇన్ఫ్యాక్ట్ రిపబ్లిక్ స్టోరీ ఎవ్రీ వర్షన్లోనూ తేజు, నేను అండ్ సతీష్ అందరం కూడా ఎక్కువ చర్చించేవాళ్ళం. వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ మన మనం అన్నీ న్యూట్రల్, అగైన్ ఇట్లాంటి కథ చాలా న్యూట్రల్గా చెప్పాలి, చాలా స్ట్రైకింగ్గానే ఉండాలి, హార్డ్ హిట్టింగ్గానే ఉండాలి, అట్ ద సేమ్ టైం అన్బయాస్డ్గా ఉండాలి. సో అన్నిటినీ దాటి ఒక టాప్ వ్యూలో ఉండాలి కథలో మనం చెప్పే పాయింట్ కానీ పర్స్పెక్టివ్ కానీ. సో అప్పుడే అది అందరికీ కనెక్ట్ అవుతుంది, అందరూ రెస్పాన్సిబుల్గా రిసీవ్ చేసుకుంటారు సినిమాని. సో ఆ న్యూట్రాలిటీ కోసం చాలా చర్చలు జరిగినాయి, చాలా డిబేట్స్ జరిగినాయి. దానికి నాకు ఒక క్లోజ్ నెట్, ప్రతి కథకి ఒక క్లోజ్ నెట్ టీమ్ ఒకటి ఫామ్ అవుతుంది. సో వాళ్ళతో ఈ డిస్కషన్ జరుగుతాయి, అవి వాటి నుంచి నేను రేషనలైజ్ చేసుకుంటూ ఇవాల్వ్ అవుతుంటాను అన్నమాట స్టోరీ. ఇప్పుడు మలయాళంలో తమిళ్లో అబ్సల్యూట్లీ రా మూవీస్ చాలా పాండమిక్లో ఇంట్లో ఉండి చాలా చూస్తుంటారు మీరు కూడా, అంటే కామన్ మ్యాన్ కూడా చూస్తున్నారు ఈ మధ్యకాలంలో, భాష అర్థం కాకపోయినా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరి. బట్ అలాంటి ఒక రా స్టోరీని మీ దగ్గర తీసుకొస్తే డైరెక్ట్ చేయడానికి మీరు రెడీ? ఆఫ్కోర్స్ ఎనీడే. నాకు మెయిన్గా ప్రపంచం నచ్చాలి. ఆ ప్రపంచంలో మనం కథను నడిపిస్తున్న కథా వస్తువు ఒకటి ఉంటుంది కదా, ఆ వస్తువు కొత్తగా ఉండి ఆ వస్తువులో మనకి మన మనం లైఫ్ లాంగ్ మనం గుర్తుపెట్టుకోగలం ఆ వస్తువు అనే ఇన్స్పిరేషన్ ఉంటే అది కేవలం ఒక చిన్న ఐడియా అయినా పర్లేదు, ఐడియా మీద డెవలప్మెంట్ చేసుకుంటూ పోతాం. అంటే కొన్ని ఒకటి ఉండ, ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆర్ టూ ఐడియాస్ నాకు కిరణ్ కూడా ఒకటి బౌన్స్ చేశాడు ఒక ఈ మధ్య ఐడియా, ఐడియా నాకు చాలా బాగా నచ్చింది, దాన్ని ఓన్ చేసుకుని దాన్ని నేను తను ఇద్దరం కలిసి డెవలప్ చేస్తున్నాం అట్లాంటి. సో అలా ఐడియాస్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా వెరీ ఓపెన్, ఎందుకంటే మనం యాజ్ ఒక ఒక లైఫ్గా, ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక మైండ్గా ఒక లిమిట్లోనే లిమిట్స్లోనే ఆలోచిస్తాం. బట్ ఆ లిమిట్స్ ఎప్పుడు ఓపెన్గా పెట్టుకున్నప్పుడు మనం కొత్త కథలు, కొత్త ఎక్స్పీరియన్సెస్ విల్ ఎక్స్ప్లోర్. మీ సినిమాలో, ఈ సినిమాలో ఎస్పెషల్లీ రిపబ్లిక్ సినిమాలో మీకు ఆ పేరు పెట్టినప్పుడు రిపబ్లిక్ ఏంటి జనాల్లోకి పెడుతుందో వెళ్ళదేమో, ఇది ప్యూర్లీ పొలిటికల్ స్టోరీ అనుకుంటారేమో, లేకపోతే అంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవని అనుకుంటారేమో, ఇలాంటి డిస్కషన్స్ ఏమైనా వచ్చాయి? ఎలా జస్టిఫై చేసుకున్నారు? నా దృష్టిలో కమర్షియల్ అని ఏదైతే మనం అంటున్నామో అదే నాన్ కమర్షియల్ అండి. రైట్. ఏదైతే మనం కమర్షియల్ అనే పర్సెప్షన్లో ఉన్నామో అదే నాన్ కమర్షియల్, ఏదైతే నాన్ కమర్షియల్ అనుకుంటామో అదే కమర్షియల్ అవుతుంది ఈ రోజుల్లో. ఎందుకంటే రంగస్థలం సినిమా వచ్చే ముందు చాలామంది ఇంటర్నల్గా ఇండస్ట్రీ వాళ్ళు కూడా రైట్ ఆఫ్ చేశారు ఆ సినిమాని.
ఆ సినిమాలో హీరోకి చెవుడంట సినిమాలో, అంటే మామూలుగా ఇంటర్నల్ టాక్స్ మాట్లాడుతూ ఉంటారు కదా, బట్ సినిమా వచ్చిన తర్వాత అది ఒక చరిత్ర అయింది బేసిక్గా, రైట్. సో మనం ఒక ప్యాటర్న్స్ ప్రకారం ఆలోచించుకొని ఒక ఒపీనియన్లో ఉంటాం కదా, అవి కొంతవరకే నిజం, అవి చాలా వరకు అబద్ధం, అవి చాలా వరకు నిజం కాదు. ఎందుకంటే ఆడియన్స్ కూడా ఎప్పుడు వాడు కొత్త ఎక్స్పీరియన్స్ కోసం చూస్తూనే ఉంటాడు. ఆ ఎక్స్పీరియన్స్ మనం అటెంప్ట్ చేసి అరగొరగా చేస్తే వాడు రిజెక్ట్ చేస్తాడు, కానీ పూర్తిగా మనం చేసే అటెంప్ట్ని మనం స్ట్రాంగ్గా డెలివర్ చేయగలిగినప్పుడు డెఫినెట్గా హీ విల్ కనెక్ట్ ఇట్. అంటే ఇప్పుడు శంకరాభరణం కన్నా ఆ రోజుల్లో అంతకన్నా ఎగ్జాంపుల్ ఇంకోటి ఉందా? 6 నెలలు సినిమా రిలీజ్ చేయకుండా డిస్ట్రిబ్యూటర్లు దొరకకుండా ఉన్న సినిమా బయటకు వచ్చిన తర్వాత అది ఒక ప్రభంజనం అయింది కదా. అందులో యాక్షన్ ఉందా, ఫైట్ ఉందా, ఏమున్నాయండి దానిలో? యాక్టర్లు ఉన్నారా, కొన్ని స్టార్లు ఉన్నారా, లేరు కదా. అంటే ఎప్పుడు 40 ఏళ్ల ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంది మనకి. సో ఆ ఎగ్జాంపుల్ ఈరోజు మనం సృష్టించలేము, ఆ ఎగ్జాంపుల్ ఈరోజు రిసీవ్ చేసుకోరు అనుకుంటున్నాం కాబట్టే అరవరగా తీసి దాన్ని ఎక్స్క్యూజ్గా చేసుకుంటూ మళ్ళీ ఈజీ దారులు ఎత్తుక్కుంటూ తీసిన సినిమాలు తీస్తూ రాసిన సీన్లే రాస్తూ బేసిక్గా ఏంటంటే ఎఫర్ట్ పెట్టడానికి లేజీ, మనం సోంబేరితనంతో ఆలోచించి ఇచ్చుకునే జస్టిఫికేషన్స్ అవి. ప్రతి ఘటన కన్నా కమర్షియల్ సినిమా ఒకటి ఉందా, అంతకన్నా హానెస్ట్ సినిమా ఇంకోటి ఉందా, రేపటి పౌరుల కన్నా కమర్షియల్ సినిమా ఇంకోటి ఉందా, అంతకన్నా హానెస్ట్ సినిమా ఇంకోటి ఉందా? బ్లాక్ బస్టర్లు కదా ప్రతి ఘటన. ఆ టైంలో 150th డే చెన్నైలో తమిళ్ డబ్డ్ వర్షన్ హౌస్ఫుల్ ఎక్కడున్నాయి చెప్పండి. అంటే శివ ఎంత హిట్టో ప్రతి ఘటన అంతే హిట్ ఆ రోజులో, అవునా? సో నౌ ఏ స్కేల్ మీద మాట్లాడుతున్నాం మనం? కమర్షియల్ నాన్ కమర్షియల్ అనే మాట్లాడే అంత బుల్షిట్, కంటిన్యూస్ బుల్షిట్. కరెక్ట్. ఎందుకంటే ఆ బుల్షిట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం సోంబేరులం కాబట్టి, మన సోంబేరితనాన్ని జస్టిఫై చేసుకోవడం కోసం మాట్లాడుతున్నాం. రేపొద్దునే రిపబ్లిక్ సినిమా బాగా ఆడలేదు కాబట్టి మనం అది కమర్షియల్ కాదు అంటే చాలా తప్పు. ఆ సినిమా సరిగా తీయలేదు కాబట్టి బాగా ఆడలేదు అనొచ్చేమో, కానీ ఆ ఇంటెంట్ మనం సరిగా కన్వే చేయలేదు కాబట్టి ఆడలేదు అనొచ్చు. కానీ సినిమా అదే బాగా ఆడినప్పుడు ఆ దారిలో అలాంటి కథలే చేయాలనుకుని వస్తాం. అవి కూడా అప్పుడు కూడా గుడ్డిగా కొన్ని ఛాన్సెస్ తీసుకొని అరవరగా చేస్తాం. సో నేననేది ఎవ్రీ ఫిల్మ్ దాని కన్విక్షన్ పూర్తిగా ఫార్మేషన్లోకి వచ్చినప్పుడు వర్క్ అవుతుంది, అది సరిగా రానప్పుడు మనం కమర్షియల్ అనుకుని చేసినవి ఫెయిల్యూర్ అవుతాయి, నాన్ కమర్షియల్ అనుకున్నవి ఆర్ట్ ఫిల్మ్ అనుకున్నవి బ్లాక్ బస్టర్లు అవుతాయి. ఒకసారి స్ట్రాంగ్ స్టోరీ జనాలకు నచ్చేది ఎట్ ద ఫైనల్. యా, సీ, హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ ఆల్వేస్ ద సేమ్. ఏంటంటే 900 కోట్లు ఉన్నామా ఇప్పుడు భూమి మీద? అవును సార్. కదా, 900 కోట్లు ఏం ఆలోచిస్తున్నారండి పొద్దున్నీ నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు? వాళ్ళ బుర్ర దేని మీద ఉందండి? ఎవడు ప్రపంచం వాడిది? వాడికి తిండి కావాలి, సెక్స్ కావాలి, ఒక ఎమోషనల్ కనెక్షన్ కావాలి, మాట్లాడుకోవడానికి 4 ఫ్రెండ్స్ కావాలి. ఇలా మీరు వేళ్ల మీద లెక్క పెడితే 4 లేకపోతే 5 ఉంటాయి. వాడు రోజు వాడు ఏం చేసినా, వాడు ఫేమ్ కావాలనుకున్నా, ఇది కావాలనుకున్నా, అది కావాలి, ఏం కావాలనుకున్నా, ఫైనల్గా ఆడి బుర్రకి ఆడి బాడీకి అవసరమైన 5. కరెక్ట్. 4 5. అబ్సల్యూట్లీ. ఈ 5 900 కోట్ల జనాలకి కామన్, అవునా? 900 కోట్ల జనాలకి కామన్ అంటే ఈ 5 డిజైర్స్ కోసం 900 కోట్ల మంది 900 కోట్ల దారులలో ఆలోచిస్తున్నారు అంతే. ఎగ్జాక్ట్లీ. అండ్ హెన్స్ వాళ్ళు 900 కోట్ల క్యారెక్టర్లు అవుతారు, బట్ వాళ్ళ గోల్ సేమ్. దాని అర్థం ఏంటి? వాళ్ళ డిజైర్ సేమ్. దాని అర్థం ఏంటి? వాళ్ళ ఎమోషన్స్ సేమ్. ఎస్. కథ ఏంటి? అది కామెడీ అయినా, లేకపోతే రొమాన్స్ అయినా, లేకపోతే ఒక ఒక సోషల్ ఎమోషన్ అయినా, ఏదైనా, ఇవన్నీ కామన్ ఎమోషన్సే కదా. 900 కోట్ల మందికి కామన్ ఎమోషన్సే కదా. సో కథ చెప్పే విధానం మనకు తెలిస్తే ఏ కథ అయినా చెప్పొచ్చు, ఎక్కడైనా చెప్పొచ్చు, కన్విన్సింగ్గా చెప్పొచ్చు. సో దట్స్ హౌ ఐ సీ స్టోరీ అండ్ ఐ సీ సినిమా. ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి సినిమా పుట్టింది. మనిషి ఎవల్యూషన్లో సినిమా అంటే కథ, కథ పుట్టింది మనిషి ఎవల్యూషన్లో ఒక భాగం కథ. సో ఆ కథ ఏంటరా అంటే ఈ మనిషి ఈ డిజైర్స్ని రిఫ్లెక్ట్ చేసే జర్నీ అది ప్రతి కథ కూడా. సో అది మనకు చెప్పడం చేత అయినప్పుడు, దాన్ని కన్విక్షన్తో చెప్పగలిగినప్పుడు చెప్పే కథ ఏ కథ అయినా ఏ కథావస్తువైనా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఆ చేత కానప్పుడు ఏది కనెక్ట్ కాదు.
జగపతి బాబు గారు రమ్యకృష్ణ గారు వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ చాలా చాలా వచ్చాయి సినిమాకి ఒక పెద్ద ప్లస్ అసెట్ అని అంటున్నారు బయట జనాలు. అంటే ఇక్కడ అంటే వీళ్ళు పాజిటివ్ సైడ్ ఉన్నారా నెగటివ్ సైడ్ ఉన్నారా వీళ్ళు విలన్స్? అట్లానే కాదు, అట్లానే కాదు. అంటే అన్నీ కూడా ఒక రకంగా అగైన్ నాకు బ్లాక్ అండ్ వైట్లో చూడలేను కథని. అంటే ఒక ఒక రాజకీయ నాయకులు అందరూ యాదవులు కాబట్టి మన బతుకులు ఇలా ఉన్నాయంటే చాలా తప్పనమాట నా ఉద్దేశంలో. అదే లేదు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కరప్ట్ కాబట్టి మన బతుకులు ఇలా ఉన్నాయి అనేది కూడా తప్పు. బేసిక్గా ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక వృత్తం, అంటే ఇది ఒక చక్రం, ఇది ఒక సర్కిల్ ఇన్ ఎనీ డెమోక్రటిక్ సొసైటీ. ఒక డెమోక్రటిక్ సొసైటీలో ఉన్న సమస్యలన్నిటికీ అందరూ బాధ్యులే, ప్రతి ఓటరు బాధ్యుడే. ఆ ఇంటెగ్రిటీ ఆ డెమోక్రసీలో ఎంత ప్రివలెంట్గా ఉంటుందో అంత మెచ్యూర్ అవుతుంది, అప్పుడే ప్రజాస్వామ్యం పనిచేస్తుంది. ఒక ఫైనల్ కోట్ ఒకటి ఉంది, ఐ థింక్ ఐమ్ గెటింగ్ అహెడ్ విత్ మై సెల్ఫ్ ఇన్ రివీలింగ్ ఇట్. మ్యాన్స్ కెపాసిటీ టు జస్టిస్ మేక్స్ డెమోక్రసీ పాసిబుల్, మ్యాన్స్ ఇంక్లినేషన్ టువర్డ్స్ ఇన్జస్టిస్ మేక్స్ డెమోక్రసీ నెససరీ. అంటే మనలో ఉన్న జస్టిస్ కెపాసిటీ అనే దాంతోనే ప్రజాస్వామ్యం సాధ్యమవుతుంది, బట్ అట్ ద సేమ్ టైం మనలో ఉన్న ఇన్జస్టిస్ అనే ఒక ఇంక్లినేషన్ వీక్నెస్ ఉంది కదా, దాన్ని కంట్రోల్ చేయడం కోసం మళ్ళీ డెమోక్రసీ అవసరం అవుతుంది. అంటే డెమోక్రసీ నుంచి ఎస్కేప్ లేదు, బట్ ఈ అండర్స్టాండింగ్ ఎంత డీప్గా ఎంత ప్రివలెంట్గా ఉంటే అంత మెచ్యూర్ అవుతుంది. అంటే అది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అవ్వదు ఏది కూడా. సో ఈ ఈ ఈ స్ట్రాంగ్ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యి చేయించాలి ఆడియన్స్కి అనే ఉద్దేశంతో రిపబ్లిక్ అనే జర్నీ స్టార్ట్ అయింది. అండ్ అది ఎంతవరకు రీచ్ అవుతుందో మనకు తెలియదు, కానీ బట్ ద ఇంటెంట్ ఈజ్ వెరీ హానెస్ట్ అండ్ ఇంటెంట్ ఈజ్ వెరీ రిలెవెంట్ టు ఎవ్రీ రిక్షా వాళ్ళ ఆల్సో. ఒక ఆటో తోలేవాడికి కూడా వచ్చేసి ఇది ఇది ఇట్ ఈస్ అ బర్నింగ్ ఇంటెంట్ అది. సో అది కరెక్ట్గా సక్సెస్ఫుల్గా అది రీచ్ అయ్యేటట్టు చేసామా లేదా అనేది నా సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అంతే. అది సో బియాండ్ దట్ దట్ ఇంటెంట్ ఈజ్ రియలీ పవర్ఫుల్ అండ్ ఆ ఇంటెంట్ విల్ వర్క్ అనే ఒక నమ్మకం ఈరోజు వరకు. సో అది ఫెయిల్ అయింది ఫెయిల్ అయిందంటే ఈ ఇంటెంట్ రాంగ్ అనుకోకూడదు. నేను రేపు పొద్దునే నేను మళ్ళీ ఇలాంటి కథ నేను చెప్పడానికి మళ్ళీ ట్రై చేస్తాను, లైక్ ఆటోనగర్ అనుకున్న అంత సక్సెస్ కాలేదు కాబట్టి ఆటోనగర్ లాంటి సినిమాలు తీయకూడదని కదా. నాకు వీలైతే ఆటోనగర్ రీమేక్ చేయాలనుంది ఇంకో లాంగ్వేజ్లో కరెక్ట్గా చేయాలని. వెరీ గుడ్ మూవీ సార్, చాలా ఇట్స్ వెరీ గుడ్ స్క్రిప్ట్, వెరీ గుడ్ స్టోరీ. అంటే మన వాళ్ళు సక్సెస్ అయిన సినిమాలు మాత్రమే రీమేక్ చేస్తారు, కానీ కొన్ని బిలో ఎక్స్పెక్టేషన్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కథలు చాలా ఉంటాయి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ చాలా కథలు తెలుగులోనే ఫ్లాప్ అన్నవి, లైక్ అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ కావు అన్నవి చాలా బ్రిలియంట్ ఫిల్మ్స్ కొన్ని ఉన్నాయి, బ్రిలియంట్ స్టోరీస్ కొన్ని ఉన్నాయి. ఈ రీమేక్ వాళ్ళ ఇప్పుడు హిందీ కానీ తమిళ్ కానీ రీమేక్లు ఆలోచించే వాళ్ళు ఎందుకు ఇటువంటి కథల్ని వాటిని పర్ఫెక్ట్ చేసి దాన్ని ఈజీ అది తక్కువ పనితో బలమైన కథగా తయారయ్యేవి అవి ఎందుకు చేయరో నాకు తెలియదు. సో అవకాశం వస్తే నేను ఆటోనగర్ అనే కథను మళ్ళీ చెప్పగలను, కానీ సో చెప్పగలను కానీ దాని నుంచి నేను పారిపోను. ఒక హానెస్ట్ కథ చెప్పడం అనే ఒక ఇంటెంట్లో నుంచి ఎప్పటికీ పారిపోను, పారిపోలేను కూడా. సో ఆ ఇన్సెక్యూరిటీ తోటి పని చేయి ఆ ఇన్సెక్యూరిటీస్ వల్లే ఫెయిల్యూర్స్ వచ్చాయి కానీ నాకు. ఎప్పుడైతే నేను ప్యూర్ హార్ట్తో ఉన్నానో అప్పుడే నేను సక్సెస్ టేస్ట్ చూశాను. వాట్ ఎవర్ ద 1-2 ఫిల్మ్స్ ఆర్ త్రీ ఫిల్మ్స్ ఐ థింక్ వర్ సక్సెస్ఫుల్. ఇందులో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గారు. నేను యాక్చువల్లీ ఆమెను ఎంట్రీ చేయాలని వాట్సాప్ టచ్లో ఆల్మోస్ట్ 1.5 ఇయర్గా, ఎందుకంటే రాజేష్ గారు కూతురు అని చెప్పని నాకు తెలిసింది. ఓకే, నాకు కూడా చాలా ఈ మధ్యనే తెలిసింది రాజేష్ గారు కూతురు అని. శ్రీలక్ష్మి గారి మేనకోడలని. సో తన లైఫ్ స్టోరీ విన్నాక టెడెక్స్ టాక్ లో తనది ఒక చూసారా? మీరు కూడా టెడెక్స్ చూసారు? మేము కూడా టెడెక్స్ చూసి చాలా మూవ్ అయ్యాం. బేసికలీ వెరీ గ్రేట్ పర్సనాలిటీ అని ఫీల్ అయ్యాం. నిజంగా నిజంగా. బట్ చాలా మంది అనేది ఏంటంటే నాన్ గ్లామర్ కదా ఎలా తేజు పక్కన. అబ్బో నాన్ గ్లామర్ మరి అందరూ అలా చూస్తున్నారేమో, కానీ నాకు ఐశ్వర్య అంత అందగతే నాకు ఈ మధ్యకాలంలో కనిపించలేదు.
అంటే ఫర్ మీ అందం ఈజ్ అట్ పర్సనాలిటీ అండ్ హౌ ఎ పర్సన్ క్యారీస్ దెమ్ సెల్స్. నాకు ఐశ్వర్య అన్ని సినిమాల్లో చాలా అందంగా కనిపిస్తుంది. అంటే నల్లగా ఉంటే నాన్ గ్లామరస్ అనా దాని అర్థం? కొంచెం డస్కీ స్కిన్ టోన్ అమ్మాయి, మారడం కాదు కొంచెం డస్కీ స్కిన్ టోన్ అమ్మాయి. మేము అమెరికాకి ఎలా వెళ్ళాం తెలుసా? అరే మనకున్న డిమాండ్ అమెరికాలో ఇంకెక్కడ ఉండదురా, ఎందుకంటే మనం డస్కీ స్కిన్స్, తెల్లవాళ్ళందరికీ మనం పిచ్చ నచ్చేస్తాం, తెల్లమ్మాయిలందరూ పడిపోతారు మనకి, ఇలా వెళ్ళాము. అండ్ ఆబ్వియస్లీ అక్కడికి వెళ్తే ఆల్ లాడ్ ఆఫ్ బ్లాండ్ పీపుల్ దే ఎన్వీ అవర్ స్కిన్ టోన్స్, దే థింక్ మన మన ది హెల్దియస్ స్కిన్ టోన్ అనుకుంటారు. సో నాకు ఇప్పుడు కొంచెం డస్కీ, నాకు ఎక్కువ ఎందుకో కొంచెం డస్కీగా ఉన్న స్కిన్ టోన్స్ ఉన్న వాళ్ళకే ఎక్కువ అట్రాక్ట్ అవుతాను కూడా నేను. బేసిక్లీ ఐ ఫీల్ దెర్ ఇస్ రియలిస్టిక్ బ్యూటీ ఉందనేది. సో ఐ డోంట్ నో, మేబీ ఐశ్వర్య కొంచెం డస్కీగా ఉంటుంది కాబట్టి పెద్ద గ్లామర్ కాదు అనుకునే వాళ్ళందరూ మూర్ఖులు నా ఉద్దేశంలో. సో అంటే ఇప్పుడు గ్లామర్ అంటే కొంచెం క్లీవేజ్ కనిపిస్తూ తొడలు కనిపిస్తూ తిరగడం గ్లామర్ అనుకుంటే నా ఉద్దేశంలో అది పోన్. బ్యూటీని ప్రాబ్లీ నేను చూసే విధానం వేరు, మేబీ నేను చూసేటట్లే నేను సినిమాలో చూపిస్తాను, అది కనెక్ట్ అయిన వాళ్ళే కనెక్ట్ అవుతారు. బట్ ఇక్కడ మేము చూసుకుంది ఏంటంటే ఒక సాఫిస్టికేటెడ్ ఎన్ఆర్ఐ, అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి, ఇండియాకి వచ్చే అమ్మాయి, అటువంటి క్యారెక్టరు. నేను ఇక్కడ ఏం చూసినా అమ్మాయి మంచి యాక్టర్ కాబట్టి కొత్త క్యారెక్టర్లు ఇవ్వాలి ఇప్పుడు. అండ్ ఎప్పుడు కూడా యాక్టర్ బాగా టాలెంటెడ్గా ఉన్నప్పుడు ఐ ఫీల్ వాళ్ళని కొత్త స్పేస్లో పెట్టినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తారు బాగా అనేది నమ్ముతాను నేను బలంగా. సో అలా పిక్ చేసింది. అంటే జనరల్గా ఎన్ఆర్ఐ ఏంటి, అమెరికా ఐశ్వర్య ఏంటి అంటే మీరు కాకాముట్టైలో అమ్మాయిని స్లమ్స్లో చూసినప్పుడు కన్విన్స్ అయ్యారు. ఎలా కన్విన్స్ అయ్యారు? అమ్మాయి యాక్టర్ కాబట్టి కన్విన్స్ అయ్యారు. ఆ అమ్మాయి స్లమ్స్లో పెరగల, ఆ అమ్మాయి స్లమ్స్లో పెరిగింది కాబట్టి అమ్మాయి ఇదనలా. తర్వాత దీనిలో ఒక విలేజ్ క్యారెక్టర్ చేసింది కాపీరాణ సంఘంలో, దాని మీనింగ్ అమ్మాయి జీవితం అది కాదు, ఆ అమ్మాయి అది కాదు, కన్విన్సింగ్గా కన్విన్స్ చేసింది మిమ్మల్ని యాక్టర్గా. సో కాబట్టి అదే అమ్మాయిని రేపు పొద్దున్నే నేను ఒక సాఫిస్టికేటెడ్గా వెరీ కాస్మోపాలిటన్ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అది కూడా కన్విన్స్ చేస్తుంది. సో రిపబ్లిక్లో కూడా అదే జరిగింది. సో ఒక మంచి యాక్టర్గా చూశాను. అండ్ గ్లామర్ అంటారా, ఐశ్వర్య అంతటి బ్యూటిఫుల్ పర్సనాలిటీ కానీ, మైండ్ కానీ, ప్లస్ ఐస్ కానీ, ప్లస్ అందానికి చాలా అందమైన అమ్మాయి. అమ్మాయి సో ఐ డోంట్ నో, ఆ అమ్మాయిలో అందం చూడనోళ్ళు ఏంటో నాకు తెలియదు. కానీ నిజంగా సార్, ఒక డైరెక్టర్ కనుక తలుచుకుంటే డెఫినెట్గా ఒక అమ్మాయిని ఒక రా సినిమాలో హీరోయిన్గాను చూపించవచ్చు, గ్లామరస్గాను చూపించవచ్చు. అదే అమ్మాయిని మనం ఆ డైరెక్టర్ ఆ స్టోరీకి తగ్గట్టుగా ఎలా, డైరెక్టర్ అనే కాదు బేసిక్గా యాక్టర్ కూడా చాలా ఎంతూసియాస్టిక్గా వాళ్ళు మోల్డ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ అంబిషనే అది, వాళ్ళ కెరీర్ అది, వాళ్ళ లైఫే అది. ప్రతి యాక్టరు చేసిందే చేయాలని ఏ యాక్టర్ కోరుకోడు ఇప్పుడు. నేను చేయింది ఏదైనా చేయాలి అనుకుంటాడు. సో దట్స్ వాట్ వీ షుడ్ బి లుకింగ్ ఫర్ ఇన్ ఫిల్మ్స్. ఇప్పుడు ఫహాద్ ఫాజిల్ చేసినన్ని తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో, 5 to 7-8 ఇయర్స్ కెరియర్ టైంలో ఎలాంటి క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేశాడు ఆ మనిషి. ఓ నేను మొన్న అది చేశాను కాబట్టి దానికి ఇది దూరంగా ఉంది కాబట్టి ఇది చేయకూడదు అనుకుంటే చేయకూడదా? అమ్మ బాబోయ్, ఫహాద్ ఫాజిల్ మొన్న లాక్డౌన్ లో అన్ని చూసాను. ఏం యాక్టింగ్ అండి బాబు? అంటే మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎంతమంది యాక్టర్స్ కి ఆ డ్రైవ్ ఉంటుందో చెప్పండి. కుంబ్లింగ నైట్స్ లో చిన్న ఒక సైకో హస్బెండ్ గెస్ట్, అవును రైట్, ఒక గెస్ట్ క్యారెక్టర్ లాగా చేశారు తను ప్రొడ్యూస్ చేసిన సినిమాలో. అవును నేను చూసాను వైఫ్ వచ్చి ఆ తర్వాత బాగా డిప్రెస్ అయినప్పుడు వాడు ఇంకా వైలెంట్ గా మర్డర్లు చేస్తాడేమో అన్నంత సైకోతనం చూపించి ఓ మూలకెళ్ళి ఒక 5 నిమిషాలు నించుని గోడకి నించున్నాడు అంటే అవును పోనీ. మనం ఎవరన్నా డైరెక్టర్లు చెప్తే మన యాక్టర్లు ఎంతమంది కన్విన్స్ అవుతారని ఆలోచించండి ఒకసారి. అంటే అన్లెస్, సో ఐ డోంట్ నో, ఇట్స్ డెఫినెట్లీ హౌ వీ సీ లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితాన్ని ఎలా చూస్తున్నామని తెలిస్తే ఆర్ట్ని ఎలా చూడాలో తెలుస్తుంది. సో దాని రిఫ్లెక్షనే ఆర్ట్ లోపలికి వస్తుంది. సో కాబట్టి ప్రతి యాక్టర్కి ఎంతో కొంత కొత్త చేయాలనే ఉంటుంది. ఆ కొత్త ఎక్స్ప్లోర్ చేయడమే డైరెక్టర్ పని నా ఉద్దేశం. గ్రేట్ ఇండియన్ కిచెన్, yes, great indian kitchen again. అలాంటి ఆదరించలేదా? కంచరపాలెం ఆదరించలేదా? అవును. ఇప్పుడు ఉమా మహేశ్వరరావు వచ్చేసి అక్కడ తీసిన సినిమాని ఇక్కడ మళ్ళీ అంతే బ్యూటిఫుల్ గా తీశారు, ఇంకా బ్యూటిఫుల్ గా తీశారు.
కదా ట్రెండ్ ఎప్పుడు మారుతూ ఉంటుంది ట్రెండ్ ఎప్పుడు మారుతూ ఉంటుంది అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఆడియన్స్ ఆర్ నథింగ్ బట్ పొలం సో ఆ పొలాన్ని మనం ఎలా కల్టివేట్ చేస్తే అంత సారవంతం అవుతుంది అంటే మనం చెప్పే కథలతో మనం చెప్పే కథలు మనం సరిగ్గా చెప్పుకుంటే ఇప్పుడు మంచి సినిమా ముసుగులో చాలా తప్పుడు సినిమాలు చేస్తుంటాం మనం తప్పుడు సినిమాలు అంటే అరగొరగ ఇప్పుడు డెఫినెట్గా ఆటూర్ నగర్ ఒక ఎగ్జాంపుల్ ఒక మంచి సినిమా ముసుగులో ఒక ఇన్సెక్యూరిటీతో చేసినటువంటి షార్ట్ ఫాల్ అటెంప్ట్ అది అంటే ఫుల్ఫిల్ చేయని అటెంప్ట్ కంప్లీట్గా కమిట్మెంట్తో చేయని అటెంప్ట్ అలా కమిట్మెంట్తో మనం చేయకుండా మంచి సినిమా ముసుగులో హాఫ్ అటెంప్ట్ చేసి మంచి సినిమాలు చేస్తే జనాలు చూడరు అన్నారంటే ఇంకా ఆడికన్నా సోంబేరం కూడలేడని నా ఉద్దేశం అంటే చేంజ్ ఇస్ పర్మనెంట్ అని పర్మనెంట్ చేంజ్ ఇస్ పర్మనెంట్ అండ్ రంగదే బసంతి అనే ఒక సినిమా వచ్చింది చూసుంటారు మీరు ఆ సినిమా వచ్చే ముందు వచ్చే వరకు హిందీ సినిమా పోస్టర్ ఎక్కడైనా కనిపిస్తే సైకిల్ ఫాస్ట్గా దొక్కుంటూ వెళ్ళేవాడిని ఎందుకంటే ఆ పోస్టర్ అంత బలంగా కొట్టకూడదని ఎట్లాంటి సినిమాలు అంటే అంత బండిల్స్ అనమాట ఒక 5-6 96 ఆ టైంలో మీరు చూస్తే ఒక 4-5 ఇయర్స్ అంటే లైక్ మసాలాలు అంటే మసాలాలు తీసిన సినిమాలు అయితే తీస్తూ హిందీ సినిమా అంటే ఒక రొంపు వచ్చింది ఎక్కడో అక్కడక్కడ అడపాదడప మంచి సినిమాలు తప్ప అంటే అక్కడక్కడ స్పార్కీగా ఒక హమ ఫేకను ఒక దిల్వాలే దుల్హనీ లే జాయేంగే అక్కడక్కడ వచ్చాయి కానీ ప్రిడామినెంట్లీ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ వర్ హారిబుల్ దారుణంగా ఉండేవి అండ్ కమర్షియల్గా కూడా బాగా డిజాస్టర్ అయ్యేవి సడన్లీ రంగదే బసంతి ఓంకార ప్లస్ ఇట్లాంటి ఒక బ్యాచ్ వచ్చింది ఒక బ్యాచ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ వచ్చి రాము గారు అక్కడికి వెళ్ళిన తర్వాత బాంబేకి వెళ్ళిన తర్వాత ఆయన తీసిన సినిమాలు కానీ ఆయన యూనిట్లో నుంచి ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళు తీసింది అంటే ఆయన స్కూలింగ్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు తీసిన సినిమాలు కానీ మణిగారు వెళ్ళినప్పుడు వచ్చిన వీళ్ళు ఒక కొత్త బ్రీడ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ని జస్ట్ ఒక 8-10 ఫిల్మ్స్ ఆ పొలాన్ని దున్నాయి ఆ ఆడియన్స్ని కల్టివేట్ చేసినాయి సినిమాని ఇంకో కొత్తగా ఇంకో రకంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పేసి సో అగైన్ ద కమ్యూనికేషన్ ఈజ్ హ్యూమన్ ఎమోషన్స్ ఎస్ అండ్ థియేటర్కి వచ్చే వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు మనుషులు పందులు కాదు మనుషులే కదా వాళ్ళు పందులు కాదు మనుషులు అన్న రెస్పెక్ట్ మనకు ఉన్నప్పుడు వాళ్ళు మనం ఎమోషన్ కరెక్ట్గా కన్వే చేయగలిగినప్పుడు రిసీవ్ చేసుకుంటారనే రెస్పెక్ట్ కూడా మనకు ఉంటుంది ఆ కన్విక్షన్ మనకు ఉంటుంది దేశంలో సో గ్రేట్ ఇండియన్ కిచెన్ కావచ్చు లేకపోతే ఇప్పుడు మొన్న కురితి అని ఒక ఫిల్మ్ చూశాను అండ్ ఫ్యూ అదర్ ఫిల్మ్స్ అంటే ఇప్పుడు జల్లికట్టు ఫిల్మ్ మేకర్ ఉన్నాడు కదా లిజో జోసెఫ్ తను చాలా కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు సినిమాని సినిమాటిక్ లాంగ్వేజ్నే ద వే హీ ట్రీట్స్ సౌండ్ తను ఎలా ట్రీట్ చేస్తున్నాడు చాలా కొత్తగా ట్రీట్ చేస్తున్నాడు అంటే మనం అందరం మణిరత్నం గారిని చూసి మణిరత్నం లాగా సినిమాలు తీస్తే మనం అవుట్డేటెడ్ అవుతాం మణిరత్నం గారే చేయాలి మణిరత్నం గారి సినిమాలు ఆయన స్టైల్లో మనందరం చాలా కొత్త దారులు ఎత్తుక్కోవచ్చు కొత్త ఎక్స్పీరియన్స్లు ఇవ్వచ్చు ఆడియన్స్కి సో అతను చేసిన సినిమాలు జల్లికట్టు ఏదైతే మన డైరీస్ అన్నమల్లి డైరీస్ అంగమల్లి డైరీస్ కానీ సౌండ్ ట్రీట్మెంట్స్ వీటిలన్నింటిలో చూడండి మీరు టోటలీ డిఫరెంట్గా ఉంటాయి అండ్ వెరీ ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి సో చేసే ధైర్యం అనుకుంటే ఇప్పుడు అతను చేసే ముందు అలా ఎవరు చేయలేదే మలయాళంలో కూడా అతను చేసే ముందు ఎవరు చేయలేదే సో ఆ చేసే ధైర్యం అనుకుండి దాన్ని మనం కరెక్ట్గా చేస్తే డిసిప్లిన్డ్గా చేస్తే ఆ ఎమోషన్ క్యారీ అవుతుంది సో ఇట్ సో పాయింట్ ఈజ్ ఇది జనరల్గా ఈ డిస్కషన్లో ప్రతి ఇంటర్వ్యూలోనే వచ్చేది ఇది కమర్షియాలిటీ నాన్ కమర్షియాలిటీ ఏదైతే నాన్ కమర్షియలో అదే కమర్షియల్ ఏదైతే కమర్షియల్ అది నాన్ కమర్షియల్ నా ఉద్దేశంలో అంత తర్వాత ఈ మూవీ వర్కింగ్ డేస్ చాలా తక్కువ వర్కింగ్ డేస్లో తీసారని చెప్పిన్నాను ఎస్ 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 ఏంటంటే మూవీ బాగా కొంచెం స్కేల్ కనిపించే సినిమా ఎక్కువ క్రౌడ్ ఉండాలి ఇవన్నీ ఉండాలి చాలా ప్రిసైజ్గా స్క్రిప్ట్ స్టేజ్లోనే చాలా ఎడిట్లు చేసాము రీడింగ్స్ చేస్తూ ఎడిట్లు చేసాము రిహార్సల్స్ చేస్తూ రీడింగ్స్ చేస్తూ సీన్ ప్రతి సీన్ని కొంచెం స్టేజింగ్ చేసుకుంటూ మొత్తం ఆల్ క్రాఫ్ట్స్ నేనేం చేశానంటే ఒక 10 డేస్ ఎవ్రీ డే ఒక 10 పేజెస్ ఒక 10-15 పేజెస్ రీడింగ్ చేస్తూ ఆ రీడింగ్ సంబంధించి ఆ సీన్స్లో ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేస్తూ ఈవెన్ ఇంక్లూడింగ్ వాళ్ళ ఒపీనియన్ సీన్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంది ఏంటి
ఎంగేజింగ్గా ఉంది. అందులో ఉన్న ట్రాష్ ఏమైనా ఉందో జనరల్గా ఆడియన్స్గా ఒపీనియన్స్ తీసుకుంటూ అట్ ద సేమ్ టైం టెక్నీషియన్స్గా వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్ వర్క్ అన్ని డిపార్ట్మెంట్కి తెలిసే విధంగా ఒక ఎక్సైజ్ చేసామన్నమాట. సో ఆల్ క్రాఫ్ట్స్ సో ఇవన్నీ చేయడం వల్ల ఎగ్జిక్యూషన్లో క్లారిటీ ఎక్కువ ఉంది అందరికీ. ఎవడేం పని చేస్తున్నాడు చాలా సో చాలా వరకు డిస్కషన్స్లోనే టైం నాశనం అయిపోతుంటుంది షూట్ టైం. అండ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ టైం. ఏదైతే షూట్ టైంలో కాస్ట్లీగా వేస్ట్ అవుతుందో ఆ టైం అంతా ఆఫీస్ రూమ్లో చేసామన్నమాట. చేయడం వల్ల షూట్లోకి వెళ్ళిన తర్వాత ఓన్లీ షార్ట్ల గురించి మాట్లాడుతున్నాం, పర్ఫార్మెన్స్లు వరకే ఫోకస్ చేస్తున్నాం. టైం వేస్ట్ అనేది కాలేదు, అది క్రిమినల్ అన్నమాట. అక్కడ టైం వేస్ట్ చేసుకోవడం, అక్కడ డిస్కషన్లో హ్యాంగ్ అవ్వడం ఇవన్నీ. సో ఇలా చేయడం వల్లే లార్డ్ ఆఫ్ ది రింగ్ లాంటి 3-పార్ట్ సినిమాని 200 డేస్లో ఫినిష్ చేయగలిగారు వాళ్ళు. సో హాలీవుడ్లో ఏ గొప్ప సినిమా కూడా మనం చేసినట్టు 100 రోజులు 150 రోజులు 200 రోజులు చేయరు. అంటే ఇన్సెప్షన్ లాంటి సినిమాలు కూడా నాకు తెలిసి మేబీ ఇన్సెప్షన్ లాంటి అంత కాంప్లికేటెడ్ సినిమాలు కూడా ఒక 80 డేస్ ఉన్నాయి, 100 డేస్లో అయిపోయి ఉంటాయి అవి. ఓకే, సో చాలా చాలా తక్కువ మంది డైరెక్టర్లు ఎక్కువ టైం తీసుకుంటారు మనలాగా. బట్ ఇక్కడేంటంటే మనం చాలా టైం వేస్ట్ చేసి ఉంటాం. మనం చేసే సినిమాలు స్టాండర్డ్కి హాలీవుడ్లో అయితే ఒక 10 రోజులు 15 రోజులు చాలు వాళ్ళకి మన స్టాండర్డ్ సినిమాలు తీయడానికి. మనం పెట్టే షాట్లు, మనం పెట్టే లైటింగు, మనం పెట్టే దీనికి. సో అలాంటప్పుడు మనకు సిగ్గుండాలి అన్ని రోజులు షూట్ చేయడానికి అనే ఒక దీంతో వి వెంట్ త్రూ ఎక్స్టెన్సివ్ ప్రెప్ వర్క్. 64 డేస్లో వీ వర్ ఏబుల్ టు కంప్లీట్ వాట్ వీ థాట్. 70 డేస్ వేసుకున్నాం షెడ్యూల్. సో అది కూడా 64లో చేయగలిగాము. ఇన్ఫ్యాక్ట్ ఇంకా కొంచెం ప్లాన్డ్గా ఉంటే 60లో అయిపోయేది అది. సో ఒక 4 డేస్ వి ఫెల్ట్ వేస్టెడ్ అది. ఇన్సరెక్ట్గా 800 మంది జూనియర్స్ కనీసం ట్రాన్స్పోర్ట్ కూడా లేని ప్లేస్లో ఎక్కడ సరిది, ఎక్కడ ఎలా తీసారు అంతమంది జూనియర్స్ తోటి? అది కొల్లేరులో అంటే ఏలూరు నుంచి దాదాపు చాలా రఫ్ రోడ్స్లో ఒక 2 అవర్స్ లోపలికి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఇది కథలో ఒక లేక్ బ్యాక్డ్రాప్ ఉంది, తెల్లేరు అని చెప్పేసి ఒక లేక్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఎలిమెంట్ స్టోరీ కాన్ఫ్లిక్ట్లో. సో అక్కడే తీయాల్సిన షూట్ అది. సో అండ్ చాలా వరకు పబ్లిక్ ఇష్యూతో కూడిన అది. సో 800 మంది జూనియర్స్ ఎవ్రీడే ఫర్ 5 డేస్ ఏలూరు నుంచి బయలుదేరాలి వాళ్ళు. సో చాలా అంటే వెరీ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ షూట్స్ అది అనమాట. ఒక 5 to 6 డేస్ చేయాల్సి వచ్చింది అనమాట. బట్ అలా చేయగలిగాం కాబట్టి కొంచెం దాని పే ఆఫ్ సినిమాలో ఉంది. సో యా ఛాలెంజింగ్, బట్ ఏంటంటే వీఆర్ ఏబుల్ టు పుల్ ఆఫ్ బికాస్ ఆఫ్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్. దిస్ ఈజ్ జస్ట్ ఓన్లీ 6 మందే ఉన్నారు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, మిగతా సినిమాలు అన్నిటికన్నా తక్కువ మంది. బట్ ఒక్కొక్కడు 6 మందిలాగా పనిచేశారు, అంటే ఒక 6 డజన్ సైన్యలాగా పనిచేశారు ఒక్కొక్కడు. సో బ్యూటిఫుల్ టీమ్. సో ఐ విల్ బీ రియలీ మిస్సింగ్ ద టీమ్ అండ్ ఐ హోప్ దే విల్ బీ ఆల్ బీ బ్యాక్ ఫర్ మై నెక్స్ట్ ఫిల్మ్. అలాగే మ్యూజిక్ చాలా బాగా వచ్చిందని మీ టీమ్ మెంబర్స్ మరీ మరీ చెప్పారు. మేడం బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా వచ్చింది, సార్ని అడగండి ఒకసారి. అయ్యో తప్పకుండా ఐ నోట్ ఇట్ డెఫినెట్లీ అని అన్నాను. ఎన్ని పాటలు ఉన్నాయి? పాటలు అంటూ 3 ఉన్నాయండి. బేసిక్గా పాటలతో చెప్పే సినిమా కాదు ఇది. అందులో కూడా ఓపెనింగ్ టైటిల్ సాంగ్ కూడా కథకు సంబంధించిన థీమ్తోనే ఉంటుంది. సో అండ్ ఒకే ఒక ఎనర్జెటిక్ సాంగ్ ఒకటి ఉంది, ఇది జాతర బ్యాక్డ్రాప్లో. అది తప్పిస్తే మోర్ లైక్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా ఉన్నవి. ఇంకొక 1-2 బిట్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో అలా వచ్చిపోయేవి ఉన్నాయి. సో మేము ఓవరాల్గా సాంగ్స్ కూడా ఒక చిన్న సినిమా కథ చెప్పే ఎలిమెంట్స్ లాగానే ఒక బ్యాక్గ్రౌండ్ లాగానే ట్రీట్ చేయాలనుకున్నాం ఈ సినిమాకి. అండ్ మణిశర్మ గారిని పిక్ చేసుకోవడానికి కారణం కూడా వచ్చేసి ఆయన పాటలతో ఎంత సక్సెస్ స్టోరీస్ ఉన్నాయో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్తో అంతే సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి అని. సో సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఎంజాయ్ చేస్తారు ఆయన. సో అండ్ ఆల్సో సినిమా కథకు తగినట్టు మోల్డ్ అవుతారు, అడాప్ట్ అవుతారు. సో అందువల్ల ఆయన పిక్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇందులో చాలా కొంచెం బాగా టార్చర్ పెట్టాను కూడా ఆయన్ని, చాలా టార్చర్ పెట్టాను. ఇది కొత్త సౌండింగ్ కోసము కావాల్సిన ఎడిట్స్, రిపీటెడ్గా ఎక్కువ ఎడిట్స్ చేయించుకుంటూ, మ్యూజిక్ ఎడిట్స్ చేయించుకుంటూ చేయడం వల్ల సౌండ్ అంటే ఎండ్ ఆఫ్ ద డే నా సోల్ రిఫ్లెక్ట్ చేసినప్పుడే నేను అనుకున్న కథ వస్తున్నట్టు లెక్క. సో దట్ సౌండ్ ఆ సినిమాలో ఇప్పుడు నేను ఏదైతే వింటున్నానో అది ఇట్ రెజనేట్స్ మై సోల్, ఇట్ రెజనేట్స్ వాట్ ఐ వాజ్ ఇంటెండింగ్ విత్ దిస్ స్టోరీ.
సో అందువల్ల కొంచెం ఆ కథలో నేను చెప్తున్న కథ విషయాలకినో ఆ బ్యాక్గ్రౌండ్కినో కరెక్ట్గా సింక్ ఉందేమో అనిపిస్తుంది. అందువల్లే మీరు విన్న రూమర్స్ కూడా అందువల్లే వచ్చింటాయి. రమ్యకృష్ణ గారు టోటల్ సినిమా అంతా కనపడతారు కానీ చాలా తక్కువ రోజుల్లో షూట్ చేశారు కదా, అవునా? అంటే రమ్యకృష్ణ గారు ఆల్మోస్ట్ తేజ్ అండ్ రమ్యకృష్ణ గారు ఈక్వల్ వెయిట్స్ ఇన్ ద స్టోరీ. బట్ ఆమెతో షూట్ చేసిన నెంబర్ ఆఫ్ డేస్ 8 అనుకుంటా, 8 ఆర్ 9 డేస్, 9 డేస్లో అయిపోయింది. ఓకే. సో అది కూడా ఏంటంటే ఆమె వచ్చినప్పుడు మొత్తం షూట్ అంతా ఆవిడ ఓరియంటేషన్లోనే ఉండేది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ ఎపికల్ సీన్లో ఆమె కంటిన్యూస్గా ఉన్నట్లు ఉంటుంది, కానీ ఆవిడతో తీసిన షూట్ మొత్తం 2 అవర్స్లో చేసాం. 2 అవర్స్లో షూట్ ఫినిష్ చేసాం. యా యా. ఓకే. ఇందులో రాహుల్ గారు, శ్రీకాంత్ అయ్యంగారు గారు. యా. ఎస్. ఏంటంటే అదే మీ మనం రమ్య గారి గురించి, జేబీ గారి గురించి, ఐశ్వర్య గురించి మాట్లాడుకున్నాం, కానీ కొంచెం ఎక్స్పాండ్ చేస్తే మీరు మీకు ఇంకా కొన్ని బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి అండ్ త్రూ బ్యూటిఫుల్ యాక్టర్స్. రాహుల్కి ఏం చెప్పానంటే రెండు క్యారెక్టర్లు చెప్పాను తనకి ఈ సినిమాలో నుంచి. ఒకటి హీరో తోటి ఉండే క్యారెక్టరు, అంటే యూజువల్గా ఏంటంటే వాళ్ళు సైడ్ కిక్లా ట్రీట్ చేస్తారు, మరి నేను సైడ్ కిక్లా కూడా ట్రీట్ చేయలేదు. ఎక్కడైనా ఒక సర్కాస్టిక్ కమెంట్ ఉంటే కమెంట్ చేస్తాడు, అట్ ద సేమ్ టైమ్ హీస్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, హీస్ పార్ట్ ఆఫ్ ద హోల్ ఎమోషనల్ జర్నీ. అలాంటి ఒక ఫ్రెండ్ కథ ఉంది, క్యారెక్టర్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకో క్యారెక్టర్ ఉంది, ఆటో మనీ అనో క్యారెక్టర్, కొంచెం వైటల్ క్యారెక్టర్, ఇంటెన్స్ క్యారెక్టర్ అది. అందులో కామెడీ లేవు, ఆయనకి రెండు ఆప్షన్స్ ఇచ్చారు. యాక్చువల్గా నా మైండ్లో ఏం కావాలనేది నాకు క్లియర్గా ఉంది. అలా చెప్పకుండా నేను ఈ రెండు క్యారెక్టర్లు ఉన్నాయి రాహుల్, నీకు ఏం చేయాలనుంది అని అడిగాను. సో నాకు ఆటో మనీ చేయాలనుంది సార్ అన్నాడు. బ్యూటిఫుల్, నువ్వు ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తానని చెప్పినా కూడా ఇది చేయమని చెప్పిండేవాడు నిన్ను, బట్ నువ్వే అది ఎంచుకున్నావు కాబట్టి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ చాయిస్ అనుకున్నా. ఎందుకంటే రాహుల్ని చాలా డిఫరెంట్గా చూస్తారు ఈ సినిమాలో, ఎందుకంటే రాహుల్ని ఈజ్ ఎ సెన్సిబుల్ యాక్టర్ అనే ఫీలింగ్ నాది ఫస్ట్ నుంచి కూడా. ఈజ్ నాట్ ఓన్లీ కామెడియన్ ఆర్ సైడ్ కిక్ నెక్స్ట్ టు ద హీరో. ఇప్పుడు మీరు అర్జున్ రెడ్డి సినిమా చూసినా కూడా వచ్చేసి హీజ్ అ క్యారెక్టర్, తన డైలాగులో అక్కడక్కడ మనకు ఫన్ ఉండొచ్చేమో కానీ హీ బిహేవ్ లైక్ ఎ క్యారెక్టర్. సో అది చూసి ఐ వాంటెడ్ హిమ్ టు ప్లే అ స్ట్రాంగర్ క్యారెక్టర్ దాన్ సైడ్ కిక్. సైడ్ కిక్లా కాకుండా ఒక బలమైన క్యారెక్టర్ చేయాలనిపించింది. సో లక్కీగా తను కూడా అదే చూజ్ చేసుకున్నాడు. అండ్ ఐ ఫెల్ట్ తన హార్ట్ కూడా అదే కావాలనుకుంటుంది అనిపించింది. అందువల్ల నాకు అది పే ఆఫ్ అయింది కూడా నాకు మూవీలో. శ్రీకాంత్ని కూడా అంతే, శ్రీకాంత్ని ప్రతిరోజు పండుగలు చూశాను, దాని వరకు చాలా వరకు చూశాను, కానీ ఒక స్ట్రాంగ్ ఎస్పీగా ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు, అది కొన్ని ఇంట్రికసీస్ ఉన్న క్యారెక్టర్. సో దానికి బాగా వెయిట్ తీసుకొచ్చాడు తను కూడా. అండ్ మన వెంకట్ కాకుమాను అని ఏది ఈ సినిమా ఉంది కదా, ఈ నగరానికి ఏమైంది, ఇట్ల సినిమాల్లో ఉన్నాడు, చాలా పెక్యులర్గా అనిపించాడు, ఇంట్రెస్టింగ్ అనిపించాడు తను. సో తన్ని కూడా మనం తేజ్ ఫ్రెండ్గా క్యాస్ట్ చేయడం జరిగింది. ఇలా ఐ థింక్ అన్ని క్యారెక్టర్లు, యాక్టర్లు అందరూ కొంచెం బాగా రికగ్నైజబుల్ క్యారెక్టర్స్ చేశారు, పర్ఫార్మెన్స్ ఇచ్చారనిపిస్తుంది. వీళ్ళంతా కూడా చాలా టిపికల్ యాక్టర్స్, అసలు చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి ఎలాంటి క్యారెక్టర్ అయినా వెప్పించగలిగే. వాళ్ళు ఎప్పుడు ఆకలితో ఉంటారు, వాళ్ళకి ఎప్పుడైనా కొత్త మెటీరియల్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొంచెం ఎంథూజియాస్టిక్గా వర్క్ చేస్తారు. సో దట్ హెల్ప్స్ ద ఫిల్మ్ ఇన్ మై వ్యూ. డీఫర్ తోపిడిలో మీరు క్యారెక్టర్ చేశారా? నేను ఒకటికి రెండు సార్లు చూసా. అది బేసిక్గా నేను షూట్ ఊరినే షూట్లో హ్యాంగ్ అవుట్ చేస్తూ ఉండేవాళ్ళం. రాజకీయాలు ఇక్కడ హైదరాబాద్లో షూట్ చేస్తున్నానంటే మేము జస్ట్ వీ గో బ్యాక్, ఫిల్మ్ స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఫ్రెండ్షిప్ కాబట్టి మాది. సో వాళ్ళు షూట్లో ఉన్నప్పుడంతా రోజు వచ్చి అక్కడికి వెళ్ళి కూర్చొని టీలు తాగుతూ కాఫీలు తాగుతూ జోకులు వేసుకుంటూ కూర్చునేవాడిని. కటక్కని తీసుకొచ్చి ఒక క్యారెమ్రా ముందు నిల్చోబెట్టి ఫోర్స్ చేశారు. అందువల్ల చేసి నేను ఎంత బ్యాడ్ యాక్టర్ తెలుసుకున్నాను. బేసిక్గా అది చేయడం వల్ల నేను ఎంత బ్యాడ్ యాక్టర్ తెలుసుకున్నాను, డైరెక్టర్ డిసిషన్ కరెక్ట్ అని ఫీల్ అయ్యాను. ఎడిటర్ కొంచెం కాపాడాడు. సో ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్ ఆర్ గుడ్ యాక్టర్ ఆర్ నాట్ ఈవెన్ ఎ బిలో ఫార్ యాక్టర్. సో మీరు మీరు ఏదైనా చెప్పండి, కానీ నాకు నిజం తెలుసు కాబట్టి నేను నమ్మను. అదే ఇప్పుడు ఆంజనేయ స్వామి శక్తి ఆయనకి తెలియదు. సో అందుకని అలా అనుకోండి, తెలిసిన వాళ్ళు ఆడియన్స్ గా నాకు తెలిసిన నేను చేస్తాను మళ్ళీ యాక్టింగ్.
సో నాకు తెలియకూడదు అని కోరుకుంటున్నాను నేను. మీ ఎక్కడ అమ్మటి అమ్మ నాన్న గురించి ఉంది తప్ప ఎక్కడ నెట్లో మీ ఫ్యామిలీ గురించి ఎక్కడా లేదు. ఇంతకీ మీన్ మై వైఫ్ అండ్ కిడ్ మొన్న కూడా ఫోటోలు పెట్టాను బాబు నేను యూఎస్కి వెళ్ళినప్పుడు. సో మై వైఫ్ ఈజ్ అ డెంటిస్ట్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటారు. సో నేను వచ్చేసి ఇయర్లీ ఒక 2-3 మంత్స్ ఐ స్పెండ్ టైమ్ దేర్. అంటే మోస్ట్లీ సమ్ ఆఫ్ ద క్రూషియల్ రైటింగ్ టైం అంతా అక్కడే ఫ్యామిలీతోనే ఉంటాను నేను. అంటే నా రొటీన్ అక్కడికి వెళ్తే మార్నింగ్ 5 o'clock నుంచి ఒక 12-1 వరకు రైటింగ్లో ఉంటుంది. ఆ తర్వాత పోస్ట్ లంచ్ ఒక చిన్న న్యాప్ తీసుకొని మా వైఫ్ ఒక 4 o'clock 5 o'clock వైఫ్ వస్తే వైఫ్తోనూ తర్వాత కిడ్తోనూ సో ఐల్ బీ స్పెండింగ్ టైమ్. సో దిస్ ఈజ్ మై లైఫ్. అక్కడ ఏంటంటే మెయిన్గా వాళ్ళిద్దరూ కూడా సిటిజన్సే. సో ఏదో నా డ్రీమ్ కోసం నేను వాళ్ళ కంఫర్ట్స్ని వదులుకొని ఇక్కడ రమ్మని చెప్పడం కరెక్ట్ కాదని. అండ్ ఆల్సో కొంచెం ఎడ్యుకేషనల్గా బెటర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బెటర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవి తన బర్త్ రైట్గా భావించి మా అబ్బాయి అక్కడే చదవాలి అని ఇక్కడ ఒక 2-3 ఇయర్స్ ట్రై చేసిన తర్వాత స్టిల్ వాడికి అక్కడే చదవాలనే కోరుకుండడం వల్ల ఫ్యామిలీని అక్కడ పెట్టుకొని వీఆర్ మేనేజింగ్ బోత్ సైడ్స్. ఓకే, నేను నెట్లో వెతికాను రిపబ్లిక్ అని. అంటే రేపు రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం అనేది మన తెలుగులో. బట్ రిపబ్లిక్ అనే దానికి మీనింగ్ ఏంటంటే వ్యవస్థీకరణ ప్రభుత్వం, వ్యవస్థీకృత ప్రభుత్వం అని చెప్పని. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, అందువల్ల రిపబ్లిక్ అనే టైటిల్ పెట్టాల్సి వచ్చింది. అండ్ ఆల్సో రొటీన్గా మనం వాడే మాట పదం కాబట్టి అంతకన్నా పవర్ఫుల్ టైటిల్ ఇంకోటి రాదు అనిపించింది మాకు. మేము అనుకుంటున్న సబ్జెక్ట్ మ్యాటర్కి రిలవెంట్ టైటిల్, పవర్ఫుల్ అని కూడా కాదు రిలవెంట్ టైటిల్. మనం రిపబ్లిక్ డే అంటాము, రిపబ్లిక్ అంటాము అన్నీ, అంటే రిపబ్లిక్ టీవీ అని ఒకటి పెట్టేశారు. సో మన దేశం ఒక రిపబ్లిక్ అయినప్పుడు రిపబ్లిక్ ఏంటో మనకు తెలియాలి కదా. దాని వాట్ ఈజ్ ఇట్స్ డెఫినేషన్ అనేది కూడా ఒక సబ్జెక్ట్ మ్యాటర్ కాబట్టి కథలో ఆ టైటిల్ కరెక్ట్గా యాప్ట్ అనిపించింది మాకు. కానీ నిజంగా ప్రాక్టికల్గా డైలీ రొటీన్ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళం కూడా రోడ్లు, ఇప్పుడు వర్షాలు రోడ్లు పాడైపోతే రాజకీయ నాయకుల్ని ప్రభుత్వాన్ని ఇంతే మన జీవితం అని అనుకుంటాం, వాళ్ళని మనం తిట్టుకుంటాం. కడుతున్న ట్యాక్సులు అంటే ఎడిపోతున్నాయి అనుకుంటాం. లేదా నిత్యావసర వస్తువులు డే బై డే అలా రేట్లు పెరిగిపోతూ ఉంటే ఏంటి రా బాబు అనుకుంటాం, మళ్ళీ అన్నీ మూసుకుని మనం పే చేస్తూనే ఉంటాం మరి. కానీ చాలా చాలా క్రిటికల్ కండిషన్ సార్ అది. ఎందుకంటే మన ఎవ్రీ మంత్ మనకు వచ్చే జీతంలోంచి కానీ ఇన్కమ్లోంచి కానీ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోయే సిస్టమ్ ఉన్నప్పుడు మనకు వచ్చే ఫెసిలిటీస్ మాత్రం మనం ప్రతిదానికి ఫైట్ చేయాల్సి వస్తుంది నిజంగా. ఎందుకంటే ప్రాపర్ చెక్స్ లేవు కాబట్టి సిస్టంలో. ఎప్పుడైనా కూడా అన్క్వశ్చన్డ్ పవర్ ఇచ్చినప్పుడు ఏ మనిషి అయినా రాక్షసుడు అవుతాడు. అంటే ఇప్పుడు ఆ పవర్కి ఒక థ్రెట్ లేదనుకోండి, కంటిన్యూస్గా కాన్స్టెంట్ థ్రెట్ లేదనుకోండి, మిమ్మల్ని ఎంత దేశాధిపతిని చేసినా ఆ మీకు ఇచ్చిన అధికారం వెనక ఈ అధికారం ఎప్పుడైనా నా చేతి చేయి జారిపోతుంది, నేను తప్పు చేస్తే సామాన్యుడు ఎలా అనుభవిస్తాడో దాని పర్యవసానం నేను కూడా అనుభవిస్తాను, ఈవెన్ దో ద నంబర్ వన్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద కంట్రీ అనే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేనప్పుడు ఎప్పటికీ రాక్షసత్వమే రాజ్యం వెళ్తుంది. మనం అటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్స్ లేని వ్యవస్థలో ఉన్నాం. అవును, ఎగ్జాక్ట్లీ. ఎవరు క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. క్వశ్చన్ చేసినా దానికి ఆన్సర్లు ఇచ్చే వాళ్ళు లేరు. ఎందుకంటే ఆన్సర్లు ఇవ్వాల్సిన వాళ్ళు ఆ పవర్లో ఉన్నారు కాబట్టి, అది వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంది కాబట్టి. ఇప్పుడున్న వ్యవస్థ వాళ్ళు మార్పు తీసుకురారు, వాళ్ళ నుంచి ఆ మార్పు రాదు. సో అమెరికా లాంటి దేశంలో ఆ ఫౌండింగ్ ఫాదర్స్కే ఆ విజన్ ఉంది కాబట్టి ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు. అంటే ట్రంప్ లాంటి ఒక 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 దారుణమైనటువంటి ఒక ఒక పాపులిస్ట్ లీడరు వచ్చినా కూడా, ఈవెన్ ఈ రోజు కూడా తనకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కంట్రీ తన వెనక ఉన్నా కూడా, వ్యవస్థను ఎంత చిన్నాభిన్నం చేయాలనుకున్నా కూడా అదే ట్రంప్ లాంటి శక్తి వేరే ఏ దేశంలో అయినా కూడా ఒక డిక్టేటర్ అయిపోయేవాడు ఇప్పటికే, వేరే ఏ దేశంలో అయినా ప్రపంచంలో. బట్ అమెరికాలో ఆ చెక్స్ అండ్ బ్యాలెన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి కనీసం దేరు వాళ్ళు హోల్డ్ చేయగలిగారు, కంట్రోల్ చేయగలిగారు చేయగలిగారు. మళ్ళీ రేపు పొద్దునే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ట్రంప్ని ఎన్నుకుంటే ఎవరు ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఫండమెంటలే మెజారిటీ రూల్స్. ఓకే, దాన్ని తుడిచేస్తే ప్రజాస్వామ్యం లేదు. సో ఆ మెజారిటీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో అలాంటి లీడర్లు వస్తారు, అదే అనుభవిస్తారు. ఆ మెజారిటీ తీసుకొచ్చిన రిజల్ట్నే మిగతా వాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది. అది అది కర్స్ ఆఫ్ డెమోక్రసీ అనొచ్చు, బట్ దట్ ఇస్ ద ఓన్లీ వే డెమోక్రసీ కెన్ ఫంక్షన్. దాన్ని అది తప్పిస్తే మిగిలిన కూడా ఇంకా రొట్ట
ఇంకా కుళ్ళిపోయిన వ్యవస్థలు కాబట్టి ఈ తక్కువ కుళ్ళిన వ్యవస్థలో ఈ ఉన్న ఈ తక్కువ కుళ్ళుతో మనం బతకాలి యాజ్ ఎ సమాజం. ప్రపంచానికి కూడా ఇది ఒకటే దారి, ప్రజాస్వామ్యం ఒకటే దారి. సో పాయింట్ ఈస్ దాట్ అంటే అది మనం హానెస్ట్గా అందరం అర్థం చేసుకున్నప్పుడు డెఫినెట్లీ దెర్ ఇస్ అ బెటర్ వే టు లుక్ ఎట్ థింగ్స్ ఎనీవే. నాకు తెలిసి మనకు వీ డోంట్ హ్యావ్ ఫంక్షనల్ డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ అనేది నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ సార్. ఈవెన్ నా ప్రోగ్రామ్స్లో సివిల్ సర్వీసెస్ సిరీస్ ఒకటి ఉంది సార్. ఓ రియలీ? హండ్రెడ్స్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్. యాక్చువల్గా సమ్ ఆఫ్ ద మీ ఇంటర్వ్యూస్ కూడా కొన్ని చూశాను నేను. నా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ భాగంలో చాలా ఇంటర్వ్యూస్ ఐ డ్రీమ్లో చూసినవి చాలా హెల్ప్ అయినాయండి. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ దట్. మీరు పెట్టిన కొన్ని పొలిటీషియన్స్ ఇంటర్వ్యూస్ కావచ్చు, సివిల్ సర్వెంట్స్ ఇంటర్వ్యూస్ కావచ్చు, అండ్ ఐ వెంట్ ఎక్స్టెన్సివ్ బుక్ రీడింగ్కి వెళ్ళాను. చాలా పుస్తకాలు చదవడంతో పాటు పాడ్కాస్ట్ ఉన్నాయి, ద సీన్ అండ్ అన్సీన్ అండి, మీరు చూసారో లేదో. దేర్ ఈస్ అమిత్ వర్మ పాడ్కాస్ట్, అవి అమేజింగ్ పర్సన్. అండ్ దాదాపు ఒక 230 పాడ్కాస్ట్ ఉన్నాయి అందులో, ఒక్కొక్కటి 2-3 గంటలు. ఒకటి 2-3 గంటలు అందులో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్స్ వాస్ట్ నెంబర్ ఆఫ్, అంటే ఎవ్రీథింగ్ టు డూ విత్ అస్, కల్చర్ దగ్గర నుంచి పాలిటిక్స్ దగ్గర నుంచి అన్ని. అంటే మీరు రైతుల ఫార్మర్స్ గురించి తీసుకున్నా ఇన్ డెప్త్ ఉంటాయి, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు ప్రాపర్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. యూ నో సొల్యూషన్స్ మన చేతుల్లోనే ఉన్నాయి, బట్ ఇంటెంట్తో సొల్యూషన్ సాల్వ్ చేసే లీడర్షిప్ లేదు. లీడర్షిప్ ఈజ్ ద ప్రాబ్లం ఫర్ అస్. ఓకే, సో ఆ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్లో సమ్ ఆఫ్ ద మెటీరియల్ ఐ డ్రీమ్ నుంచి కూడా వచ్చింది నాకు. థ్యాంక్ యూ ఫర్ దట్, ఫర్ గివింగ్ మీ దట్ మెటీరియల్. ఈవెన్ సివిల్ సర్వెంట్స్ కూడా రాజకీయ నాయకుల చేతిలో కానీ పార్టీల చేతిలో కానీ చాలా నలిగిపోతున్నారు. కానీ పద్మనాభయ్య గారు లాంటి సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెప్పేదంటే మా వంతు మేము చేయగలిగేంత ఎవరి పర్మిషన్ లేకుండా మేము చేసేస్తాం. అంటే ఈ మాత్రం ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి, ఒక సివిల్ సర్వెంట్ స్టేజ్కి వచ్చి ఈ మాత్రం చేయబోతే మాకు మాకే సిగ్గుగా ఉంటుంది. ఒక 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 డైలాగ్ ఉంది సుబ్రాజు చెప్పే డైలాగ్ ఒకటి, అంటే దేశంలో ఇంజనీరింగ్ చదివేవాడు ఇంజనీరింగ్ చదివితే ఎంత వస్తుంది, మెడిసిన్ చేస్తే ఎంత వస్తుంది, ఐటీలోకి వెళ్తే ఎంత వస్తుంది, ఇలా లెక్కలు వేసుకుని జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారు జనాలు. కానీ ఐఏఎస్ రాసేవాడు మాత్రం దేశాన్ని ఏదో ఉద్ధరించేద్దాం రాస్తాడు అని. మీనింగ్ జనరల్గా ఐఏఎస్లోకి వచ్చేటప్పుడు వాళ్ళు చదివినప్పుడు వాళ్ళు చాలా దేశభక్తితో వస్తారు. వచ్చిన తర్వాత ఎందుకంటే సిస్టమ్ వాళ్ళని నలిపేస్తుంది. సో దాని మీనింగ్ ఏంటి, సిస్టమ్ ఓన్లీ ఒకవైపే పనిచేస్తుంది, కేవలం ఒక రాజకీయ శక్తిగానే పనిచేస్తుంది, కానీ ఒక సివిల్ సర్వెంట్కి పనిచేయట్లేదు, ప్రజలకు పనిచేయట్లేదు, ఒక జ్యుడిషియరీకి పనిచేయట్లేదు. ఈ వీటన్నిటికీ పనిచేసినప్పుడే అది వ్యవస్థ అవుతుంది, అది ఒక ప్రజాస్వామ్యం అవుతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు, బట్ అది మన కథారూపంలో ఎప్పుడూ తీసుకురాలేదు, దాన్ని కథారూపంలో ఎప్పుడు చర్చించలేదు. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ రిపబ్లిక్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, రిపబ్లిక్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఇస్ ఆల్ అబౌట్ దట్. ప్రీమియర్ షో వేస్తారా? నేను రెడీ ఉన్నాను. సో మా వాళ్ళు ఆర్ దే ఓకే అనేది, అంటే ఇప్పుడు ఒక భయాలు ఉన్నాయి ఈ మధ్య. ప్రీమియర్ షోలు ఇస్తే ప్రతి వాడు వచ్చి జ్ఞానిస్తున్నాడు, ఎందుకంటే ప్రీమియర్ షోలు ఇచ్చిన చాలా సినిమాలు, ప్రీమియర్ షోల్లో రైట్ ఆఫ్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినాయి. ప్రీమియర్ షోలో ఇది చింపేస్తుంది పొడి చేస్తుంది అన్న సినిమాలు కనిపించకుండా పోయినాయి. సో ఇంకా ఏమవుతుందంటే ప్రీమియర్ షోలు వేయడానికి భయపడిపోతున్నారు చాలామంది, ఎందుకంటే మనం పర్టికులర్ కాన్ఫిడెన్స్తో ఉన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్తోనే మనం మార్నింగ్ షోకి వెళ్ళడం బెటరు, మధ్యలో వచ్చి ఆళ్ళో మాటని ఇలో మాటని సో ఎందుకులే అనే విషయంలో ఈ మధ్య చాలామంది వెనకాడుతున్నారు ప్రీమియర్ షోస్ వేయడానికి. బట్ నాకు ఇట్ డజంట్ మ్యాటర్ ఇది ప్రీమియర్ షోలో ఏమంటారు, మార్నింగ్ షోలో ఏమంటారు, ఎండ్ ఆఫ్ ద డే మార్నింగ్ షోలో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది సినిమా రిజల్ట్. అది ఇప్పుడు కూడా కొత్తగా ఉంటుంది ఆ సినిమా, మార్నింగ్ షో మనం చూసే సినిమా మన సినిమాని మనకు కొత్తగా అనిపిస్తుంది. సో నాకు ప్రాబ్లం లేదు, ఇఫ్ అట్ ఆల్ దెర్ ఈజ్ ఎనీ will definitely call and I will ask them to put a media show. Okay. If possible, premiere ke, but adi aa culture in madhya aapesinattu unnaru andaru. Yeah, so bayapadutunnaro emo teliyadu, but na varakaithe I don't mind ఏ సినిమా అయినా, నేను తీసిన ఏ సినిమా అయినా కూడా ప్రీమియర్ షో లేదంటే. అంటే ఎలా అయిపోయిందంటే సార్, సోషల్ మీడియాలో అయినా జనరల్గా ఎక్కడైనా బయట ఎలా అయిపోయిందంటే సినిమా గురించి ఏమీ తెలియకపోయినా, అవును, ప్రతి ఒక్కరు తనకేదో తెలుసు అని చెప్పుకోవాలి అనే కుతూహలం పెరిగిపోయింది. ఎందుకంటే ప్రతి అందరికీ ఒక ఐడెంటిటీ కావాలి కదా, ప్రాపర్ మనం
ఏది వాల్యూ లేని ఐడెంటిటీ ఆ విధంగా కోరుకుంటున్నారు అంటే ఆ వాల్యూ లేని జీవితాన్ని జీవించి చచ్చిపోతున్నామేమో అనే ఒక ఒక పెయిన్ ప్రతి జీవికి ఉంటుంది రైట్. ఆ జీవులన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అందులోను వాయిస్లు వచ్చేటప్పటికి వాళ్ళు సెలబ్రిటీస్ని ట్యాగ్ చేసి సెలబ్రిటీస్ని బూతులు తిడుతూ ఎందుకంటే ఆ సెలబ్రిటీ చూస్తాడు, ఆ సెలబ్రిటీ ఇచ్చే అటెన్షను ఆడి జీవితానికి అదే పరమార్థం బేసిక్గా. ఆడి బూతులు తిట్టి ఆ బూతుల ద్వారా అబ్బా నేను ఒక సెలబ్రిటీని తిట్టాను చూడు ఈరోజు అని ఆడు అలా కొంచెం ఆ జీవితాన్ని అలా గడిపేస్తాడు. సో అలాంటి వాళ్ళు ఉంటారు. సో ప్రీమియర్లు చూసి వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఏం చూస్తారో, ఆడేం పెడతాడో, ఆడి గురించి ఇంకెవరు కమెంట్ పెడతాడు, ఇలాంటివన్నీ. సో అలాగే ఉన్నాయి. యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్ అండి. ఓ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను వచ్చినప్పుడు మాత్రం అంత సీరియస్ గా ఉన్నారు, నవ్వుతారా అసలు అనుకున్నాను. టైమింగ్ అంతే బేసిక్గా, నాది పని అయిపోయింది కదా ఇప్పుడు, మామూలుగా ఓన్లీ పార్టీంగే, పార్టీ టైం ఇది. ఇంతకీ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్ అనుకోవచ్చు, అంటే పరిచయం ఉన్న ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ తోటి స్టార్ట్ అయ్యి మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ లాగా ఆ ప్రాసెస్లో వెళ్ళి వచ్చింది అనమాట. ఓకే. యా యా. సో అల్టిమేట్లీ ఇప్పుడు పెళ్లి మీద ఎన్ని సెటరికల్ కామెడీ సీన్స్ వచ్చినా, ఎంత పోడ్కాస్ట్లు వచ్చినా పెళ్ళొద్దురా బాబు ప్రశాంతంగా బతుకానన్నా, బట్ అల్టిమేట్లీ సమాజంలో అమ్మాయికైనా అబ్బాయికైనా పెళ్ళి అనేది అది చాలా పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్లీ. అసలు ఎందుకు చేసుకోవాలనే దానికి పెద్ద సబ్జెక్ట్ అది. బట్ మీ వరకు యాజ్ అ డైరెక్టర్ మీరు అనుకున్నది ఏంటి, పెళ్ళి కానీ లేకపోతే ఒక ఫ్యామిలీ కానీ అనేది అవసరమా లేదంటారు? అంటే సి, నేను పెళ్ళి చేసుకునే టైంకి అంత లోతుగా ఆలోచించాల పెళ్ళి అనే కాన్సెప్ట్ని. ఆ టైంకి ఏంటంటే పెళ్ళి అనేది వన్ ఆఫ్ ద టిక్ మార్క్స్ దట్ ఈస్ ఎసెన్షియల్ అనేది ఒక మెంటల్గా కల్చరల్గా సోషల్గా ప్రోగ్రామ్ అయిపోయింది ఒక ఎలిమెంట్. కరెక్ట్. ఇప్పుడున్న మెచ్యూరిటీ అయితే నేను డెఫినెట్లీ ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, బట్ ఆబ్వియస్లీ ఐ హ్యావ్ ఎ గోల్డెన్ చైల్డ్ అండ్ అ బ్యూటిఫుల్ వైఫ్. అండ్ అగైన్ పెళ్ళి పెళ్ళి అనేది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే ఆ పెళ్ళి మీద ఇద్దరికి ఉన్న అవగాహన కరెక్ట్గా ఉండి ఒకరికి ఒకరు స్పేస్ ఇచ్చుకుంటూ ఒకరి అంబిషన్స్కి ఒకరు సపోర్టివ్గా ఉన్నప్పుడు నాకు తెలిసి ఇద్దరు మనుషులు మన జీవితంలో ఇంకో మనిషి యాడ్ అయ్యారంటే మనం కూడా బలపడాలి, అవతల మనిషి కూడా మన వల్ల బలపడాలి. సో ఆ బలం ఒకరిలో ఒకరు చూసుకోగలిగినప్పుడు, ఒకరు ఒకరు వీక్నెస్ అయినప్పుడు ఆ పెళ్ళి అనర్థం, వ్యర్థం. ఓకే. అదే ఒకరికొకరు బలమైనప్పుడు అందులో ఒక అందం ఉంది, అర్థం ఉంది, ఆ పెళ్ళి అవసరం, అట్లాంటి పెళ్ళిళ్ళు అవసరం. రిలేషన్షిప్స్ కూడా అంతే, మన ఫ్రెండ్షిప్స్ అయినా రిలేషన్షిప్స్ అయినా ఏదైనా కూడా ఒక కంపానియన్షిప్లో ఏంటంటే ఒకరికొకరు స్ట్రెంగ్త్ అయినప్పుడే ఆ కంపానియన్షిప్ సర్వైవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం యూస్ఫుల్గా ఉంటుంది. సో నేను పెళ్ళిని, ఫ్రెండ్షిప్ని, రిలేషన్షిప్ని వేరుగా చూడలేను ఇప్పుడు. బట్ ఆ పెళ్ళి అనేది ఒక ఫ్రెండ్షిప్గానో లేకపోతే ఒక కంపానియన్షిప్గానో రిలేషన్షిప్గానో ఉన్నప్పుడే ఆ వీటిలో ఉన్న అందం దానిలో ఉన్నప్పుడే అది పెళ్ళిగా బ్యూటిఫుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అది. సో అది లేనప్పుడు ఏదైనా ఒకటే, అది లేనప్పుడు ఫ్రెండ్షిప్ వర్కౌట్ అవ్వదు, రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు, పెళ్ళి వర్కౌట్. సో నా ఉద్దేశంలో నేను పెళ్ళికి అగేన్స్ట్ కాదు, ఫర్ కాదు. సో మీరు ఫ్రెండ్షిప్కి అగేన్స్టా ఫర్రా అనలేంగా? సేమ్ థింగ్ ఫర్ మీ. పెళ్ళి అనేది కూడా ఫ్రెండ్షిప్కి అగేన్స్టా ఫర్రా అనేది, అంటే పెళ్ళికి మీరు అగేన్స్టా ఫర్రా అనేది ఫ్రెండ్షిప్కి అగేన్స్టా ఫర్రా అన్నట్లే రిలేషన్షిప్కి అగేన్స్టా ఫర్రా అన్నట్టే. సో ఫ్రెండ్షిప్ లేకుండా రిలేషన్షిప్ లేకుండా మనం ఎలా అయితే బతకలేమో, కొంతమంది పెళ్ళి కూడా అంతే, పెళ్ళి అలాంటిదే. సో మేబీ మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఒక పర్సన్ జీవితాంతం ఇండిపెండెంట్గా జీవించగలడు అన్నప్పుడు పెళ్ళి అనే ఒక ప్రమాణం కాకుండా కేవలం ఒక మ్యూచువల్ రిలేషన్షిప్తో ఉండడం అనేది మోర్ బ్యూటిఫుల్ వే ఆఫ్ లివింగ్ ఏమో అనేది మేబీ ఇప్పుడు నాకు 25 ఇయర్స్ అయింటే ఈ మెచ్యూరిటీతో ఈ ఈ టైమ్స్లో ఉండింటే మేబీ అలా ఆలోచించుండేవాడి. బట్ ఐ డోంట్ రిగ్రెట్ మై మ్యారేజ్, ఐ ఫీల్ బ్లెస్డ్ విత్ మై మ్యారేజ్. అంటే అది అది సపరేట్ చాప్టర్ అసలు. ఒకవేళ ఇప్పుడే మీరు 25 అయ్యి ఉంటే చేసుకునేవాళ్ళు కాదనేది చెప్తున్నారు మీరు. అవును, ఈ మైండ్ సెట్ తో చేసుకునేవాళ్ళు అందరూ అందరూ ఇదే చెప్తున్నారండి. ఎందుకండి ఇలా చేసుకోండి అట్లని కదా నేను అంటున్నాను. నేనేమంటున్నానంటే, సో ఒక రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఒక ఇట్స్ ఎ మ్యూచువల్ ఎక్స్చేంజ్ రైట్.
ఈ ఉద్దేశం ఇది నేను వచ్చేసి చాలా పాడైన పెళ్ళిళ్ళు చూసి ఈ ఈ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా. సో నేను ఐఎమ్ హ్యాపీ, మేబీ లైక్ నాకు నేను పెళ్లి చేసుకున్న అమ్మాయే దొరికితే మేబీ పెళ్ళే చేసుకునే ఉండము, లేకపోతే నాకు ఇలాంటి లైఫ్ ఉండేదేమో అప్పటికి కూడా. ఏమవుతుందంటే ఒక ఒక గ్రాంటెడ్నెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంతసేపు ఒక అమ్మాయి అటెన్షన్ కోసం మనం ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉందనుకోండి, ఐ నీడ్ టు మేక్ ష్యూర్, ఇప్పుడు ఇఫ్ యు నీడ్ దట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ యూఆర్ ఆల్వేస్ పుట్టింగ్ సమ్ ఎఫర్ట్. ఆ ఎఫర్ట్ పెడతాం మన మన పార్ట్నర్ మీద, మన పార్ట్నర్ బాగోగులు చూసుకునే ఎఫర్ట్ ఒకటి పెడతాం. అది ఎప్పుడు పెడతాం, ఒక ఒక ఫియర్ కూడా ఉన్నప్పుడు, ఓ రేపు పొద్దున్నే నేను తను సంతోషంగా పెట్టుకోకపోతే నాకు దూరం అయిపోతుందేమో అనే ఫియర్ కూడా ఆ రిలేషన్షిప్ని దగ్గరగా ఉంచుతుంది. సేమ్ అమ్మాయి విషయంలో అయినా, సో ఈ అబ్బాయి నాకు దూరం అవ్వకూడదు అనే ఒక 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 చిన్న ఇది ఉన్నప్పుడు, ఒక చిన్న మ్యూచువల్ టెన్షన్లోనే అది ఆ బాండింగ్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే నేను మెడలో దండేసేసాను కాబట్టి, నువ్వు నాకు సొంతం కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేసుకుంటాను అనే నేచర్ అక్కడ వచ్చినప్పుడు అది పెళ్ళి కాదు, పెటాకేది. సో అలాంటి పెళ్ళిళ్ళకి అగేన్స్ట్ నేను. ఏదో బదలాపూర్లో ఏదో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, అంతకన్నా దారుణం ఇంకొకటి లేదు, తాలిబన్ అన్నట్లు అనిపించింది. అది పెళ్ళాంని రేప్ చేయొచ్చు అంట, రేప్ చేసి అధికారం మొగుడుకుందంట. అంటే పెళ్ళాం ఇష్టం లేకుండా ఫోర్స్ చేయడం అనేది, అదే ఇప్పుడు పెళ్ళి కాకుండా చేస్తే దానికి లైఫ్ ఇంప్రిజన్మెంట్. పెళ్ళి మెడలో తాళి కట్టి నువ్వు రేపులు చేస్తే అది కరెక్ట్ అనేది ఏ విధంగా జస్టిస్ నాకు అర్థం కల. మ్యారిటల్ రేప్స్ యా జస్టిస్ నాకు అర్థం కల. ఆ జస్టిస్ ప్రకారము పెళ్ళాన్ని కొట్టడం తప్పు కాదు, పెళ్ళాన్ని నరకడం కూడా తప్పు కాదు. ఇప్పుడు రేప్ కరెక్ట్ అయినప్పుడు నరకడం రేపు ఏం తేడాది? ఇట్స్ నాట్ లైక్ యువర్ బుచరింగ్ ఏ పర్సన్ సెల్ఫ్ ఎస్టీమ్, ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ కటింగ్ హర్ హెడ్ రైట్. సో అది అది లిటరలీ ఓ తాలిబన్ జస్టిస్ లాగా అనిపించింది అది. సో అలాంటి పెళ్ళి పెళ్ళి ఎలా అవుతుంది, అలాంటి పెళ్ళిని మనం ఎలా పెళ్ళి అంటాము, అలాంటి పెళ్ళిని మనం ఒక కల్చర్లోకి ఎలా మన కల్చర్ని ఎలా అంటాము? మన హిందుత్వం వెస్టర్న్ ప్రపంచం కన్నా కూడా చాలా మోడర్న్ ప్రపంచం 5000 ఏళ్ల ముందు నా ఉద్దేశంలో. సో మై పాయింట్ ఈజ్ ఒక ఒక కల్చరల్ టార్చర్ అయినప్పుడు పెళ్ళి, అలాంటి పెళ్ళిల కన్నా కూడా పెళ్ళి చేసుకోకుండా ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఇష్టం ఉన్న రోజులు ఇష్టం వచ్చిన వాడితో కాపురం చేసుకుంటూ బతకడం హ్యాపీ హ్యాపీనెస్ ఇట్స్ హ్యాపీ లైఫ్ టు లివ్. మొత్తానికి చాలా సంవత్సరాలుగా ఉన్న నా కోరిక ఈరోజు తీరింది. ఏంటిది మీతో ఒక మంచి కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్. అలాగే రిపబ్లిక్ మూవీ మీరు చెప్పిన పాయింట్ అయితే నాకు చాలా బాగా ఎక్కిస్తుంది, ఎందుకంటే సివిల్ సర్వెంట్స్ మన ప్రతిసారి ఇదే డిస్కషన్ వస్తూ ఉంటుంది, సొసైటీ, జుడిషియరీ, రాజకీయం, ప్రజల సమస్యలు, వీటి మీదే మాకు తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు. సో ఆ పాయింట్ మీద మీరు తీసారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా వెయిట్ చేస్తున్నాను సినిమా చూడడానికి మాత్రం. సినిమా చూసాక ఇంటర్వ్యూ చేస్తుంటే ఇంకా బాగుండదు అనిపిస్తుంది. రిపబ్లిక్ మూవీ సినిమా చూసాక సినిమా గురించి డిస్కషన్ చేద్దామని ఇంకొక ఇంటర్వ్యూ పెట్టుకుందాం అంటే పెట్టుకుందాం. కమర్షియల్లీ హిట్ అవ్వాలి, చాలా మంచి. అఫ్ కోర్స్ మీ సినిమాలు అన్నింటికీ మంచి పేరు వస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. మర్చిపోయాను, ఇందులో మీకు బేసిక్గా మీ సినిమాల్లో ఈవెన్ ప్రస్థానం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా డైలాగ్స్ సో పవర్ఫుల్గా వస్తుంటాయి. ఈ పాయింట్ ఒకటి నేను మిస్ అయ్యాను. ఓకే ఓకే. సో ఇందులో కూడా చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి, మీ బ్రాండ్ ఇందులో కనపడుతుంది అనేది బయట జనాల్ టాక్. ఓకే. సో డైలాగ్ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, ఎందుకంటే ఈ మధ్య నేను రిలీజ్ అయిన ఆస్పెక్ట్ అది. నేను ప్రస్థానం సినిమా చేస్తున్నప్పుడు, సినిమా చేసిన తర్వాత యాజ్ అ డైరెక్టర్ కన్నా కూడా ఎక్కువ డైలాగ్ రైటర్గా నా పేరు వచ్చింది, విచ్ నేను రాస్తున్నప్పుడు యాంటిసిపేట్ చేయలేదు, నేను తీసిన సినిమా నేను చూస్తున్నప్పుడు యాంటిసిపేట్ చేయలేదు. ఆ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, చాలామంది నన్ను ఏమనుకున్నారంటే నేను తెలుగులో రాసిన ప్రతి గ్రంథం చదివేశాను అనుకున్నారు, తెలుగులో పుట్టిన ప్రతి మాట చదివేశాను అనుకున్నారు. బట్ నాకున్న తెలుగు నాలెడ్జ్ యావరేజ్ తెలుగు నాలెడ్జ్, మీకు ఎంత ఉందో అంతే ఉంది నాకు కూడా. బట్ నేను పనిచేసేది దేని మీద అంటే మాట వెనుకున్న థాట్ మీద. సో నా ఉద్దేశంలో డైలాగ్ ఈజ్ నథింగ్ బట్ ఎ థాట్. సో ఆలోచన ఎంత క్లియర్గా ఉంటే డైలాగ్ అంత పవర్ఫుల్గా వస్తుంది. సో నా ఉద్దేశంలో నేను వాడిన పదాలు కాదు, కానీ ఆ పదాలు వెనుకున్న ఆలోచన కొంచెం క్లియర్గా ఉంది అనేది నా ఉద్దేశం. ఆ క్లారిటీ తెచ్చుకోవడానికి చాలా వర్క్ చేస్తాను, నేను ఏది క్రిటిసైజ్ చేసుకుంటూనే వర్క్ చేస్తాను.
ఈ రియలైజేషన్ నాకు ఎప్పుడు వచ్చిందంటే హిందీ ప్రస్థానం చేస్తున్నప్పుడు ఫరాజ్ సామ్జీని రైటర్గా ఫోర్స్ చేశారు నా మీద. అండ్ ఫరాజ్ సామ్జీ ఈజ్ గ్రేట్ రైటర్, గ్రేట్ రైటర్. ఎలాంటి రైటరు? హౌస్ఫుల్ లాంటి రైటరు. హౌస్ఫుల్ లాంటి సినిమాలకి అతను గ్రేట్ రైటర్. అంటే చిన్న వ్యాకి కామెడీలు చేసుకుంటూ బాగా కామెడీని పండించే రైటర్ అతను. ఎప్పుడు కూడా ఈ డ్రామా ప్లస్ ఇది అగైన్ ప్రస్థానం ప్రాణమే మీరు అన్నట్లు డైలాగ్. సో ఆ డైలాగులకి ఒక కామెడీ డైలాగులు రాసే అతను డైలాగ్ రాసినప్పుడు నేను చెప్పాను అది ఈ సినిమా ఫెయిల్ అయితే ఈ ఒక్క కారణం చాలు, దీనివల్ల ఫెయిల్ అవుతాయి ఇంకా వేరే తప్పులు అవసరం లేదు, ఈ ఒక్క తప్పుతోనే ఈ సినిమా రీచ్ షార్ట్ ఫాల్ అవుతుంది, ఇట్ విల్ నాట్ ఒరిజినల్ ఇచ్చిన ఇంపాక్ట్ ఇవ్వనే ఇవ్వదు అని చెప్తే ఏంటి డైలాగులు ఆడు బాగా మాటలు బాగా వాడతాడు అన్నారు, పదాలు బాగా వాడతాడు అన్నారు. అప్పుడు చెప్పాను వాళ్ళకి పదాలు కాదు డైలాగ్ అంటే, డైలాగ్ అంటే ఇంటెంటు, దాని వెనుకున్న ఆలోచన. సో అనేది అప్పుడు రిలీజ్ అయ్యి ఆ రియలైజేషన్తో చెప్పాను వాళ్ళకి అనమాట. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ థ్యాంక్స్ ఫర్ దట్ కాంప్లిమెంట్, థ్యాంక్స్ అందరికీ నా డైలాగులు నచ్చడం అనేది చాలా ఎనేబులింగ్ థింగ్, ఎంపవరింగ్ థింగ్ ఫర్ మీ, వ్యాలిడేటింగ్ థింగ్ ఫర్ మీ. బట్ ఆ డైలాగులు చేసే పదాలు కాదు అవి, అవి నీ కథ చెప్పాలనుకున్న విధానంలో ఉన్నటువంటి ఆలోచనలు అవి. సో ఆ ఆలోచనలు క్లారిటీ ఎంత క్లారిటీగా చెప్పగలనో అంత క్లారిటీతో ప్రయత్నిస్తున్నాను కాబట్టి మేబీ అది క్లియర్గా మీకు కన్వే అవుతుంది కాబట్టి మీరు ఆ డైలాగ్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ డెఫినెట్గా రిపబ్లిక్లో కూడా ప్రతి మాట ప్రతి డైలాగు అనర్థంగాను అనవసరంగాను ఏవి ఉండవు, ఎందుకంటే అవి ఇమీడియట్గా నేను నా మైండ్లోంచి రిజెక్ట్ చేసేస్తుంటాను. అంటే ఏ కన్వర్జేషన్ అయినా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఎంతో కొంత ఆర్టికులేషన్ ఉండాలి, ఎంతో కొంత అందం ఉండాలి, ఫోనిటిక్ అందం ఉండాలి అని ప్రయత్నిస్తూ రాస్తూ ఉంటాను. కాబట్టి డెఫినెట్గా ప్రస్థానం ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ కూడా రిపబ్లిక్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సూపర్, ఓకే, గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సినిమా మీకు అందేవారిని మనస్ఫూర్తిగా ఐ డ్రీమ్ నుంచి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హోప్ఫుల్ విల్ డూ వన్ మోర్ ఆఫ్టర్నూన్. డెఫినెట్గా సార్. షూర్. హాయ్, హలో ఆల్ ఐ డ్రీమ్ లవర్స్. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్ లవర్ ఫర్ ఐ డ్రీమ్ ఛానల్. అక్టోబర్ 1st రిపబ్లిక్ అనే నా నెక్స్ట్ ప్రయత్నం మీ ముందుకు రాబోతుంది. మీకు ప్రస్థానం, ఆటోనగర్ సూర్య నచ్చిన ప్రతి ఒక్కరికి రిపబ్లిక్ ఇంకా బాగా నచ్చుతుందనే అనే హోప్ ఉంది నాకు. అండ్ డెఫినెట్గా మీరు ఈ సినిమా చూడకపోతే అందులో ఉన్న ఒక మంచి ఎనర్జీని, ఒక మంచి ఎంపవరింగ్ ఎనర్జీని మిస్ అవుతారు అనేది నా ఉద్దేశం. సో ఐ హోప్ మీరు ఈ అష్యూరెన్స్తో ఆ సినిమా చూసి నేనేమైతే చెప్తున్నానో అదే మీరు ఫీల్ అయ్యి మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్తారని నమ్ముతున్నాను. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్. హాయ్, దిస్ ఇస్ ఈషా చావ్లా. దిస్ ఇస్ మనారా చోప్రా. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ. నేను డైరెక్టర్ తేజ అని. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ యు ఆర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. క్లిక్ ఆన్ ద బటన్ బిలో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.